హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ప్రస్తుతం లైవ్ చాట్ లో మనతో ఉన్నారు సీనియర్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సత్యప్రియ గారు. సో అంటే సత్యప్రియ గారు అంటే ఇప్పుడు మనకి చాలా మంది కనిపెట్టలేకపోవచ్చు, కానీ భాష లాహిల్లో అలానే ఇంకా తెలుగులో వచ్చిన ఇంకా కొన్ని చిత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే సో ఆమె టక్కని గుర్తుపెట్టవచ్చు. సో ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. అంటే నాకు తెలిసి ఆవిడ తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు మన ఛానల్ కి ఇప్పుడు రెండో ఇంటర్వ్యూ అన్నమాట ఆవిడ. సో చాలా విషయాలు అయితే తెలుసుకోవాలన్న కుతూహలం నాతో పాటు మీకు కూడా ఉంటుంది. కాబట్టి ఆవిడతో మాట్లాడి సినిమా ఇండస్ట్రీ గురించి, ఆవిడ పర్సనల్ విషయాల గురించి కూడా చూద్దాం. ఎంతవరకు నేను ఆగుతాను, ఆవిడ చెప్తారో కూడా ట్రై చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీలాంటి సీనియర్ యాక్టర్స్ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అంటే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చే ఇవ్వడానికి కూడా ఎన్నో సూచనలు సలహాలు కూడా మీ ద్వారా అందించి వచ్చింది మా చిన్న ప్రయత్నం. సో చెప్పండి మేడం, అంటే మీ గురించి మాకు తెలియదు. అంటే బేసిక్ ఏంటంటే మీలాంటి వాళ్ళు మీలాంటి సీనియర్స్ యాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు బ్యాకప్ ఏమైనా ఉండేమో, ఇంతకు ముందు ఏమైనా చేసేదేమో అని చూస్తాము. కానీ తెలుగులో అయితే మీరు అసలు ఇంటర్వ్యూలు ఎక్కడ లేవు మేడం, మీ ఇంటర్వ్యూస్ అయితే. సో మీ గురించి తెలుసుకోవాలని ఉంది, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, మీ స్టడీస్ కానీ అవన్నీ గురించి చెప్పండి మేడం. చెప్పాలంటే పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ముందుగా నేను ఏంటంటే టీవీ 24 స్టూడియో రెడ్ షూకులందరికీ నమస్తే. సో మిమ్మల్ని అందరినీ ఈ ఇంటర్వ్యూ మూలంగా కలుసుకోవడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా భాష వింటుంటే నేను తెలుగుదాన్ని అని మీకు అర్థం అవుతుంది అనుకుంటా. ఎందుకంటే నేను ఎందుకు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోయాను తెలుగులో అంటే నన్ను ఎవరు అడగలేదు. అందులో నేను తెలుగు అమ్మాయిననే విషయం చాలా మందికి తెలీదు, కొంతమందికి గుర్తులేదు. ఆ విధంగా నేను ఇవ్వలేకపోయాను ఇంటర్వ్యూస్. సో ఇప్పుడే నేను తెలుగుదాన్ని అని గుర్తు వచ్చిందా లేకపోతే ఏంటో తెలీదు. మీరందరూ నన్ను గుర్తు చేసుకుని నా ఇంటర్వ్యూస్ అడగటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 16 నెలల తెలుగు ఆడపడుచు. మేడం ఇప్పుడు జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు టీవీలో మీ సినిమా వేస్తున్నారు, సో దాంట్లో కన్నా మాకు డైరెక్ట్ గా మీరు ఇంకా యంగ్ గా కనబడుతున్నారు. అది లాహిరి లాహిర్లో అని చెప్పావు కదా, లాహిర్ లాహిర్ విశ్వనాథ్ గారి పేరుగా యాక్ట్ చేశాను. కృష్ణ గారికి మదర్, సుమన్ కి మదర్, సో ఒక అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్ అనమాట. సో దానికోసం మాకు ఒక గ్రే హెయిర్ విగ్ పెట్టారు. సో ఐ హావ్ టు లుక్ ఓల్డ్ అలా అని ఇప్పుడు కనిపిస్తున్న యంగ్ కాదు నేను, ఐ హావ్ మై ఏజ్. ఓకే. నేను విజయనగరంలో పుట్టాను. విజయనగరం అంటే తెలుసు కదా, విజయనగరంలో పుట్టాను. మా నాన్నగారు వాళ్ళంతా కూచిపూడి గ్రామానికి చెందిన పారంపర్యం చేసిన వాళ్ళు అనమాట. విజయనగరంలోనే చదువుకున్నాను, అక్కడే డాన్స్ నేర్చుకున్నాను, అక్కడే బిఏ పాస్ అయ్యాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతూ ఉండగా నాకు ఫస్ట్ టైం హిందీ పిక్చర్లో ఛాన్స్ వచ్చింది. సో ఆ టైంలో సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్ లేకపోతే సెపరేట్ ఐ మీన్ హిందీ యాజిటేషన్ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్. సో మా చదువు ఆ హాలిడేస్ వచ్చిందనమాట, ఎలాగో హాలిడేస్ కదా అని చెప్పేసి ఐ హావ్ టేకెన్ దట్ హిందీ పిక్చర్ ఛాన్స్ ని యాక్సెప్ట్ చేసి వెళ్ళి హిందీ పిక్చర్ యాక్ట్ చేసేసాను. చేసి తిరిగి వచ్చేసరికి నా కాలేజ్ ఓపెన్ అయిపోయింది, చదువు మూట కట్టేయాల్సి వచ్చింది అనమాట. సో ఐ వెంట్ బ్యాక్ టు విజయనగరం. విజయనగరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు మెడ్రాస్ నుంచి మన డిఎల్ నారాయణ గారు, అంటే పాత దేవదాస్ కృష్ణ నాగేశ్వర గారు సావిత్రి ఆ పిక్చర్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన ఫస్ట్ టైం ఒక తెలుగు పిక్చర్ తీయబోతూ డాక్టర్ అరుణ అని ఒక నావెల్, నువ్వు చదువు ఉండవు మీ అమ్మ నాన్న చదివి ఉంటారు, ఆ నావెల్ ని తెలుగులో పిక్చర్ గా తీద్దామని, విష్ణు గారి డైరెక్టర్ లో తీద్దామని డాక్టర్ అరుణ క్యారెక్టర్ ని జమున గారు చేయాల్సింది. అందులో మంగాని ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు అనమాట. సో ఊరికే ఉన్నాను కాబట్టి నేను మెడ్రాస్ రావడం జరిగింది. వచ్చిన ఒక 2-3 మంత్స్ కి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఆ ఏర్పాటు జరుగుతూ ఉండగా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనమాట. సో
ఆ పిక్చర్లు జరగలేదు. అక్కడే ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడే ఉండి కొంచెం ప్రయత్నం చేస్తుంటే ఫస్ట్ తెలుగులో ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా తెలుగులో ప్రవేశించాను. తెలుగు యాక్ట్ చేస్తూ ఉండే తమిళ్లో ఛాన్స్ రావడం, తమిళ యాక్ట్ చేస్తుండగా కన్నడలో ఛాన్స్ రావడం, కన్నడ చేస్తుండగా మలయాళంలో ఛాన్స్ రావడం, ఈ విధంగా దక్షిణ భారత భాషలు అన్నింటిలోనే యాక్ట్ చేశాను. సౌత్ ఇండియన్ మొత్తం కవర్ చేశాను. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు నా ఓన్ వాయిస్, తమిళ్ నా ఓన్ వాయిస్, కన్నడ నా ఓన్ వాయిస్, మలయాళం మాత్రం నేను పికప్ చేయలేకపోయాను. అదే మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇండియా మీరు ఇప్పుడు అన్నట్టు తెలుగు తమిళ అన్ని భాషల్లో కూడా యాక్ట్ చేశారు కాబట్టి నేనేమనుకున్నాను అంటే మిమ్మల్ని అన్ని భాషల్లో సంబోధిస్తూ విష్ చేస్తూ ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల అటువంటి సాహసాలు చేయొద్దని నిపుణుల పర్యవేక్షణలో తేలటం వల్ల ఇక తెలుగులోనే మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఓకే ఇండస్ట్రీ తర్వాత మీకు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది అని విన్నాను మేడం. లవ్ స్టోరీయా? అవును మేడం, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని కూడా విన్నాను. అంటే అది ఇప్పుడే అవుతుంది మేడం, మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో దాని గురించి అంటే ఇక్కడ ఏంటంటే మేడం, మీ ఫస్ట్ తెలుగు మూవీ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది మేడం? ఫస్ట్ హిందీ మూవీ యాక్చువల్లీ కదా, హిందీ మూవీ తెలుగులో మేడం, తెలుగులో మేడం, తెలుగులో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. 74 లో నేను మెడ్రాస్ వచ్చాను అనుకుంటాను, వచ్చాను. ఓకే ఓకే. ఐ థింక్ 76 లో నా ఫస్ట్ తెలుగు పిక్చర్ రిలీజ్ అయ్యి ఉండొచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఏంటంటే 74 లో జన్మ జన్మల బంధం రిలీజ్ అయింది. ఆ తర్వాత సారీ మేడం, అదే 77 లో జన్మ జన్మల బంధం రిలీజ్ అయింది. మళ్ళీ తెలుగులో 89 కొడుకు దిద్దిన కాపురంతో మళ్ళీ సినిమా. అంటే ఏం తెలుగులో ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది మేడం మీకు? అంటే దగ్గర దగ్గర 77 అంటే 12 ఇయర్స్ సిమిలారిటీ చూసావా? జన్మదేవుల బంధం కృష్ణ గారి హీరో, కొడుకు దిద్దిన కాపురం కృష్ణ గారు, మహేష్ బాబు గారు కృష్ణ గారి కదా హీరో. అవును అవును అవును, కృష్ణ గారు మహేష్ బాబు గారు కూడా. అవును అవును, గ్యాప్ ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడే నాకు అది అనిపించింది అనమాట సిమిలారిటీ గురించి. థ్యాంక్ యూ ఫర్ దట్. అంటే ఏమైందంటే 73 లో జన్మదినం బంధం వచ్చిందా? 77 లో అయితే 75-76 లో నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను అనుకుంటాను తెలుగులో. ఫస్ట్ పిక్చర్ ఏమో బ్రతికే పండుగ అని కేవి రమణయ్య గారు ప్రొడ్యూసర్, టీసీ రెడ్డి గారు డైరెక్టర్. ఆ పిక్చర్ లో అందరూ కొత్త ఆర్టిస్టులు వేసి తీశారు, అందులో నేను వన్ ఆఫ్ ద 3 హీరోయిన్స్ అనమాట. ఆ పిక్చర్ అయిన తర్వాత వరుసగా ఇల్లు వాకిలి అని ఒక పిక్చర్ చేశాను, చంద్రమోహన్ గారి హీరో. అప్పుడు వచ్చే కొత్త అమ్మాయిలు అందరికి యూనివర్సల్ హీరో చంద్రమోహన్ గారు. అవును, ఇల్లు వాకిలిలో చంద్రమోహన్ గారు నాకు హీరోగా ఉన్నారు. తర్వాత చాలా పిక్చర్ చేశాను, ఏమో చేశాను. ఆ టైంలోనే నేను జన్మదిన బంధం చేశాను అనమాట. జన్మదిన కృష్ణ గారు వాణిజ్య గారు హీరో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేశాను. జన్మదిన బంధం రష్యస్ చూసి నాకు తమిళ ఛాన్స్ వచ్చింది, తమిళ పిక్చర్ వచ్చింది అనమాట. తమిళ పిక్చర్ ఛాన్స్ వచ్చిన తర్వాత దేర్ వాజ్ నో స్టాపేజ్, కంప్లీట్ గా నాకు అన్ని తమిళ ఛాన్స్ వచ్చాయి. కంప్లీట్ గా తమిళ చాలా బిజీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అవి చేస్తూ ఉండగానే కన్నడం మలయాళం రావడం, ఇక్కడ చాలా బిజీగా ఉండడం నాకు తెలుగులో చేయడానికి టైం కూడా దొరకలేదు అనుకుంటాను. బట్ ఆ టైం మించి నాకు మంచి క్యారెక్టర్స్ దొరుకుంటే చేసేదానేమో, ఇక్కడ బెటర్ క్యారెక్టర్స్ దొరుకుతూ ఉండడం వల్ల ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, ఈ తమిళ్లో కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఏం చెప్పావు, కొడుకు దిద్దిన కాపురం 12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మేడం. మీరు 79 లో నాకు మ్యారేజ్ అయింది, 79 మ్యారేజ్ అయ్యాక 87 లో నేను ఐ కేమ్ బ్యాక్. 87 లో వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ అక్కడ తమిళే ఫస్ట్ పిక్చర్ చేశాను, పుదీ పాదే అని చెప్పేసి నేషనల్ అవార్డ్ వచ్చింది ఆ పిక్చర్. నేను యాక్ట్ చేసిన ఫస్ట్ తమిళ పిక్చర్ కి రీఎంట్రీ తర్వాత దానికి నేషనల్ అవార్డ్ రావడంతో అగైన్ తమిళ్లో నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ అనేవి రావడం. అదే టైంలో ఒక కొడుకు దిద్దిన కాపురం వన్ ఆఫ్ ద తెలుగు మూవీస్ అనమాట. ఆ టైంలో చాలా చేశాను. లెట్ ఊరి పెళ్ళ శరత్ బాబు అమ్మాయి చేసింది, మలయాళం అమ్మాయి, వాటెవర్.
ధర్మారపు సుబ్రహ్మణ్యం గారి పేరుగా చేశాను నేను చాలా పిక్చర్స్ చేశాను. సో ద గ్యాప్ వాస్ బికాస్ ఆఫ్ మై మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. అంటే ఓన్లీ ఫ్యామిలీ గురించి గ్యాప్ ఇచ్చారా, లేకపోతే అంటే తెలుగులో మీకు తగ్గట్టు క్యారెక్టర్లు ఏమి దొరకలేదా, లేకపోతే ఒకవేళ వచ్చిన ఈ క్యారెక్టర్ వద్దు మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం అని వెయిట్ చేశారు? నో 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 నో, ఐ నెవర్ సెడ్ నో టు ఎనీ ఆఫర్స్. నాకు ఆఫర్ వస్తే డెఫినెట్ గా చేస్తూనే వచ్చాను అనమాట. ఏ పిక్చరు నాకు ఇది వద్దు అట్లా అనేసి ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నేను చేయలేని క్యారెక్టర్స్ ఎవరు నన్ను ఆఫర్ నాకు ఆఫర్ చేయలేదు. సో సరైన క్యారెక్టర్ రాలేదు ఒకటి. 8 ఇయర్స్ మాత్రం నేను ఏ లాంగ్వేజ్ చేయలేదు. 79 నుంచి 87 వరకు కంప్లీట్ గా నేను ఫిలిం ఫీల్డ్ కి దూరంగా ఉన్నాను అనమాట. బికాస్ మ్యారేజ్, 2 చిల్డ్రన్, ఒక బాబు ఒక పాప పుట్టారు, ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉన్నాను అనమాట. 87 లో దేర్ వాజ్ ఏ స్మాల్ ట్రాజెడీ, అందువల్ల నేను ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్, తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. వచ్చినప్పుడు చెప్పానుగా అది ఫస్ట్ టైం మళ్ళీ తమిళ పిక్చర్ రావడం. అంటే సతీప్రియ గారు విజయనగరం చెందిన అమ్మాయి, 16 నాళ్ళ ఆడపడుచు, కానీ ఇన్ని సౌత్ ఇండియా మొత్తం మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ, అంటే ఆ భాషలు ఎలా వచ్చాయి, ఎలా మేనేజ్ చేశారు? భాషలు ఎలా వచ్చాయి అంటే, నేను తెలుగు యాక్చువల్గా నేను డాన్సర్ని, క్లాసికల్ డాన్సర్ని మెయిన్గా. ఆ టైంలోనే 2 డ్రామాస్ కూడా చేశాను తెలుగులో. ధర్మజ్యోతి అని ఒక నావెల్ ఉండేది డ్రామా, మాకు బిఏలో క్లాస్ బుక్ గా ఉండేది అనమాట. ఆ నావెల్ని ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ వాళ్ళు డ్రామా స్టేజ్ చేశారు. అందులో రాజనాథ్కి క్యారెక్టర్ డాన్స్ వచ్చిన అమ్మాయి కావాలనేసి నేను చేశాను అనమాట. సో ఆ విధంగా తెలుగు డైలాగ్స్ నాకు అలవాటయ్యాయి. ఓకే, ఆ తర్వాత మెడ్రాస్ వచ్చిన తర్వాత తమిళు అసలు రాదు, రానిలే. ఆ టైంలోనే నేను తమిళ డైలాగ్ చెప్తూ ఉండేదాన్ని. ఆ టైంలో తమిళ డ్రామాస్ చేశాను, స్టేజ్ డ్రామాస్ అగైన్ తెలుగులో రాసుకునేదాన్ని, ఫుల్ స్క్రిప్ట్ తెలుగులో రాసుకునేదాన్ని, బ్యాక్ చేసేదాన్ని. స్టేజ్ మీద చెప్తున్నప్పుడు యాక్చువల్ గా పక్క వాళ్ళకి కూడా నేను ప్రాంప్ట్ చేసేదాన్ని. ఆ లెవెల్ కి నాకు మెమరీ పవర్ ఉండేది అనమాట. సో అది ఆ విధంగా తమిళ బాగా వచ్చింది. ఆ తర్వాత ప్రతి తమిళ టీచర్ కి నా వాయిస్ నేనే యూజ్ చేశాను, కొంచెం లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మెమరీ పవర్ కొంచెం ఉండేది అనుకుంటాను, అందువల్ల. అదేవిధంగా కన్నడ మీకు వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆల్మోస్ట్ కన్నడ తెలుగు కొంచెం ఒకేలా ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్ నాకు లాంగ్వేజ్ మీద పైన ఉండే ఒక ఇంట్రెస్ట్, దానివల్ల అది కూడా కన్నడ అలా నేర్చుకుని కన్నడ డబ్బింగ్ కూడా నేనే చెప్పలేదు. ఆ విధంగా లాంగ్వేజెస్ వచ్చాయి. హిందీ ఏంటంటే, హిందీ నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ నేను చదువుతున్నప్పుడు. కానీ చదువుకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ వచ్చినది మాత్రంలో మనకి భాష రాదు. అప్పుడు ఏమైందంటే, ఈ బాంబే పిక్చర్ చేశాను కదా, చేసినప్పుడు కొంచెం అక్కడ వాళ్ళతో హిందీలోనే మాట్లాడడం, వాటి వల్ల డైలాగ్స్ చెప్పడం, వాటి వల్ల హిందీ కొంచెం వచ్చింది. ఒక పరిస్థితి, ఒక టైంలో నేను హిందీ కూడా డబ్బింగ్ చెప్పాను. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మూవీస్ హిందీలో డబ్బింగ్ చేశారన్నమాట. నేను హిందీ వాయిస్ ఇచ్చేదాన్ని. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు అన్నారు మెమరీ పవర్ ఎక్కువ అని. సో చిన్న టెస్ట్ మీ మెమరీ పవర్ కి, మీరు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి చెప్పే డైలాగ్ అది ఏ భాషలో అయినా మాతో చెప్పండి. మై ఇస్ దేశ్ కి రాజకుమారి హూం, ముజ్సే పంగా మత్ లేనా, ఏషికా మేరా హై ఔర్ మేరా హీ రహేగా. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు మీకు కమలాసన్ గారు పరిచయం అవ్వడం, అంటే అది మీరు క్లాసికల్ డాన్స్ అన్నారు కాబట్టి అక్కడ, లేకపోతే డ్రామాలు వేసేవాడు కాబట్టి అక్కడ పరిచయం? నేను విజయనగరంలోనే డాన్స్ కొంచెం బాగా డాన్సర్ గా పేరు వస్తున్నప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ అవి చేసేదాన్ని కదా. చేసినప్పుడు ఇక్కడ మెడ్రాస్ లోనేమో ఏఎస్ ప్రసాద్ ఒక ఆయన ఉండేవారు, ఆయన ఏమో వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టిస్ట్ ని, డాన్సర్స్ ని కలెక్ట్ చేసి ఇక్కడ మెడ్రాస్ లో ఒక పార్టీగా, ఒక గ్రూప్ గా అరేంజ్ చేసి
కొన్ని ఐటమ్స్ ప్రాక్టీస్ చేయించి ఆ ఐటమ్స్ లో ప్రోగ్రామ్స్ మన వార్ విడో వెల్ఫేర్ ఫండ్ కి బీహార్ అట్ సైడ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు అనమాట, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సో ఆంధ్ర నుంచి నన్ను పిలిపించారు. అప్పుడు హాలిడేస్ ఏవో ఐ డోంట్ రిమెంబర్, ఫ్రీగా ఉన్నాను నేను వచ్చాను. ఇక్కడ తమిళనాడు నుంచి కమల్ హాసన్, మహారాష్ట్ర నుంచి కృష్ణ కుమారి అనే మరి చాలా మంది, ఈ విధంగా చాలా మంది వచ్చారు బాంబే నుంచి. చాలా మంది ఆర్టిస్ట్ వచ్చి నా మాస్టర్ ఏమో నటరాజన్ అని చెప్పి తమిళ భరతనాట్య మాస్టర్, కుల్కర్ణి మాస్టర్ అని కథక్ మాస్టర్, రామకృష్ణ అని కూచిపూడి మాస్టర్, వీళ్ళ ముగ్గురు మాస్టర్లతో గ్రూప్ ఏర్పాటు చేసి ఐటమ్స్ కంపోజ్ చేసి చేసేవారు అనమాట. ఆ టైంలో నేను కమల్ అప్పటికి ఆర్టిస్ట్ అవ్వలేదు, డాన్స్ అసిస్టెంట్ గా కూడా అవ్వలే చిన్నోడు అప్పటికి. ఆ ప్రోగ్రామ్ ఆ రిహార్సల్ చేస్తున్నప్పుడే తంగపన్న మాస్టర్ వచ్చి కమల్ చూశారు అనమాట. సో ఆ ప్రోగ్రామ్స్ లో నేను కమల్ శివ, నేను పార్వతి, కమల్ ఏమో పాముల వాళ్ళు, నేను పాము, ఈ విధంగా ఐటమ్స్ అలా చేసేవాళ్ళం. అంటే అప్పుడు ఆ తర్వాత కూడా మళ్ళీ కమల్ హాసన్ గారితో బిఫోర్ మ్యారేజ్ రెండు పిక్చర్లు చేశారు. పేరుగానేమో పట్నం పిల్ల తెలుగులో డబ్ చేశారు, ఒరిజినల్ మణిదేల ఇతర ఏరంగా అని చెప్పి తమిళ సినిమా అనమాట. దాన్ని తెలుగులో డబ్ చేసినప్పుడు పట్నం పిల్ల అని, అందులో శ్రీదేవి మన మురళీ మోహన్ గారు ఉన్నారు కదా, మన మురళీ మోహన్ గారు, మురళీ మోహన్ గారు శ్రీదేవి ఒక పేరు, నేను కమల్ హాసన్ ఒక పేరు. సో ఆ తమిళ పిక్చర్ చేసినప్పుడు మేము కలుసుకున్నాం మళ్ళీ. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మేడం, అంటే ఇండస్ట్రీలోకి రాకముందు ఇలా డ్రామా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలా హీరో ఉండేదా? సో అంటే ఇప్పుడు ఆయన యూనివర్సల్ సార్, అంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగల ఒక నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. సో ఆయనతో బాండింగ్ ఎలా ఉంది, అంటే రాకముందు ఇండస్ట్రీలోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఆయనతో ఎక్స్పీరియన్స్ కానీ? ఇండస్ట్రీలో రాకముందు డాన్స్ చేసేవాళ్ళు, ఫ్రీగా ఉన్నప్పుడు మా మాస్టర్ సినిమాలకి తీసుకెళ్లేవారు మమ్మల్ని అందరినీ. ఒకసారి ఒక వింతే ఏంటంటే, బ్లూ హార్ట్ బ్లూ బోల్డ్ అనే ఒక సినిమా సఫాయా థియేటర్ లో, మెడ్రాస్ సఫాయా థియేటర్ లో, మాకు తెలియదు అది ఎన్ఎస్ పిక్చర్ అని మాకు తెలియదు, జస్ట్ ఒక ఇంగ్లీష్ పిక్చర్ మాస్టర్ తీసుకెళ్తున్నారని వెళ్ళామన్నమాట. మా కథక్ మాస్టరు, భరతనాట్యం మాస్టరు, కమల్, మా సింగర్ కృష్ణ కుమారి అనే అమ్మాయి, నేను, ఇంకొక చిన్న పాప ఒక అమ్మాయిను, మేము ఆరుగురం వెళ్తే ఆ పాపని ఎలా చేయమన్నారు. పాపని అది ఇట్సే అడల్ట్స్ మూవీ కదా, పాపని ఎలా చేయమన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే, నన్ను ఆ కృష్ణకుమారి అనే అమ్మాయిని, డాన్సర్ ని, ఈ చిన్న పాపని, ముగ్గురిని ట్యాక్సీ ఇచ్చి, అప్పుడు ఆటోలు లేవు ట్యాక్సీలు అనమాట, ఇంటికి పంపించేశారు. వాళ్ళ ముగ్గురు చక్కగా సినిమా చూసి వచ్చారు. ఎంత కోపం వచ్చేసింది అనమాట. అంటే అప్పుడు అర్థం కాలేదు అనుకుంటా మేడం మీకు, అది మనం చూడకూడని సినిమా అందుకే మనల్ని పంపించేశారు అని చెప్పేసి. మాకు తెలియదు, మనల్ని పంపించేసి వీళ్ళు సినిమా చూసారని చెప్పేసి కోపం వచ్చి మాట్లాడటం మానేసాం. ఆ విధంగా అంటే చిన్నపిల్లల తత్వంలో ఉండేవాళ్ళం. అదే మేడం, అదే మేడం, వి యూజ్డ్ టు ఫైట్ ఆ విధంగా ఉండేది. నేను ఆ విధంగా అంటే వాళ్ళ వదిన గారు ఒక ఆవిడ వచ్చేవారు, అంటే నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని, మా మమ్మీ మా అమ్మగారు నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం, కమల్ ఇంట్లోనే ఉండేవాళ్ళం. యా 1 మంత్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసి ఆ భోజనం అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే అనమాట. అప్పుడు వాళ్ళ వదిన గారితో నాకు చాలా క్లోజ్ అయిపోయి. వదిన అంటే ఎవరంటే సుహాసిని మదర్. సుహాసిని గారి మదర్, సుహాసిని మదర్ అనమాట. అప్పుడు సుహాసిని వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలా ఉంటాయి. అప్పుడు ఆ మణి అని పిలిచేవారు సుహాసిని మదర్ని. ఆ మణితో నేను చాలా క్లోజ్ అయిపోయాను. మనకు భాష తెలియని ఊర్లో ఒకళ్ళు చాలా మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారంటే మనకి ప్రేమ చేస్తుంది కదా, అంత ప్రేమ వచ్చేసి నేను ఆవిడని ఒక్క నిమిషం కూడా వదిలేదాన్ని కాదు. ఆవిడ ఒకసారి సడన్ గా ఊరికి బయలుదేరారు, ఊరికి బయలుదేరితే ఓ అని ఏడవడం స్టార్ట్ చేశారు. ఏడిస్తూ నాకు పేరు పెట్టేశాడు మహానుభావుడు, బజ్జీ బజ్జీ అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఏంటంటేనంట, బజ్జీ నొక్కితే నూనె వస్తుందంట, ఆ విధంగా నన్ను చిన్న విషయానికి ఏడుస్తానంట, అందుకనే నన్ను బజ్జీ. మంచి మంచిగా కంపేర్ చేశారు భలేవాడివే. అప్పుడైతే నేను అది చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్నేమో, ఇప్పుడు సరదాగా చెప్పేస్తున్నాను. అవును మేడం, అవును మేడం. సో అంటే ఇప్పుడు మీరు ఇదంటే ఏంటంటే, మీరు కానీ కమల్ హాసన్ గారు కానీ ఇండస్ట్రీలోకి రాకముందు వన్స్ మీరు వచ్చిన తర్వాత ఆయన హీరో అయ్యి మీరు హీరో అయిన తర్వాత ఆ కెమిస్ట్రీ
ఆ కెమిస్ట్రీ ఎలా ఉంది, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అంటే డిఫరెన్స్ ఏమైనా కనిపించింది అన్నాడు. మీరు ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన దానికి ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చేసిన దానికి డిఫరెన్స్ అంటే, మేము డాన్స్ చేసేటప్పుడు మేము చాలా ఈక్వల్లీ కాంపిటేటివ్ గా ఉండేవాళ్ళం. నేను ఒక లెవెల్లో చేసేదాని అంటే తను కూడా ఆ లెవెల్లో చేసేవాడు, తను చేసే లెవెల్లో నేను డాన్స్ చేసేదాన్ని. అందుకే ఇద్దరికి శివ పార్వతి డాన్స్ అన్ని ఈక్వల్ గా కెపాసిటీ ఉండేది, ఈక్వల్ గా చేసేవాళ్ళం అనమాట. అప్పుడైతే చిన్నపిల్లల తత్వంతో ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, అర్చుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, అదంతా ఉండేది. సినిమాకి వచ్చాక ఏమైందంటే, నాకు అతను నాకంటే సీనియర్ అయ్యాడు, తను ఫస్ట్ హీరోగా అయిపోయాడు. తను ఫస్ట్ గా హీరో అయ్యాడు, నేను కొత్త కొత్తగా వచ్చాను. అండ్ తను మొదటి నుంచి కొంచెం చాలా ఇంట్రెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, తను ఆల్రెడీ డాన్స్ అసిస్టెంట్ గా ఉండేవాడు కదా, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసినట్టున్నాడు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోని వాటిలో అన్నిట్లోని తను చాలా చురుగ్గా ఉండేవాడు. నేను కొత్త అమ్మాయిని అవ్వడం వల్ల కొంచెం భయం భయంగానే ఉండేది అనమాట. సో హీ యూస్ టు కొన్ని సజెషన్లు ఇవ్వడాలు, సలహాలు ఇవ్వడాలు, ఇలాంటివన్నీ జరిగేవి. బట్ ఒకే విషయం ఏంటంటే, నన్ను ఎప్పుడు సత్యవతి అనే పిలిచేవాడు. ఒరిజినల్ నేమ్ సత్యవతి. ఓకే, అసలు నేను అది అడగటం మర్చిపోయాను మేడం. చాలా మంది ఏంటంటే స్క్రీన్ నేమ్ ఒకటి, ఒరిజినల్ నేమ్ ఒకటి ఉంటుంది. నేను మిమ్మల్ని అయితే సత్యప్రియ గారిని ఇంట్రొడ్యూస్ చేశాను, సో మీ ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. మీరే గుర్తు చెప్తారు, చెప్పండి మేడం మీ ఒరిజినల్ నేమ్ సత్యప్రియ గారా ఇంకేమన్నా ఉండన్నాడు? సత్యవతి. సత్యవతి గారు. ఓకే మేడం. సో మొత్తం ఏదైతే చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి మేడం మీకును, కమల్ హాసన్ గారికి ఇండస్ట్రీలోకి రాకముందు. మాకు కూడా మంచి మంచి విషయాలు తెలిసినాయి. ముఖ్యంగా కమల్ హాసన్ గారు సత్యప్రియ గారిని ముద్దుగా ఏమని పిలిచేవాళ్ళో తెలుసా అనేది కూడా మాకు దొరికింది. ఓకే ఓకే, అంటే అది మర్చిపోయినట్టున్నారు కమల్ హాసన్ గారు మిమ్మల్ని బజ్జీ బజ్జీ అని పిలుస్తారు కదా, అది మర్చిపోయారు అనుకుంటే సారీ మేడం. జస్ట్ ఓకే, అంటే ఇందాక నేను మీతో మాట్లాడినట్టు మీది లవ్ మ్యారేజ్ అని మళ్ళీ తర్వాత అడుగుతాను అన్నాను. సో అంటే బేసిక్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ కాలంలో ఈ లవ్ అనేది కామన్ అయిపోయింది. సో కానీ మీరు ఆ కాలంలో ఉన్నప్పుడు లవ్ అంటే అదో పెద్ద వింతలా చూసేవాళ్ళు, అమ్మో అదేదో పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం లాగా, అమ్మో అమ్మో మా అమ్మాయి లవ్ చేసింది, అమ్మో ఏంటిది మన పరువు ఎక్కడికి పోవాలి అన్నట్టుగా చేసేవాళ్ళు. కానీ ఆ టైంలో మీరు అతన్నిటిని ఎలా ఫేస్ చేశారు? సార్ ఎక్కడ గెలిచారు? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? ఏంటి కథ? నా విషయంలో ఏంటంటే, మొదటి నుంచి నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లి, వాళ్ళకి నేను ఒక మదర్ ఫిగర్ గానే ఉండేదాన్ని. వాళ్ళ కోసం వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళ చదువు నేర్పించాలి, వాళ్ళ కోసం శ్రమించాలి అనే పద్ధతిలో ఉండేదాన్ని. నా లైఫ్ అలాగ నేను గ్రాఫ్ చేసుకున్నాను. కానీ ఈ కన్నడ పిక్చర్ లో ఛాన్స్ వచ్చినప్పుడు ఏమిటంటే, పుట్టిన కణగల్ గారని పేరు విన్నారో లేదో తెలీదు, మన బాలచందర్ విశ్వనాథ్ గారు ఇలాగ పెద్ద డైరెక్టర్, ఆ లెవెల్ డైరెక్టర్ అనమాట పుట్టిన కణగల్ అని ఆయన కన్నడలో. ఆయన పిక్చర్లో ఆర్తి శ్రీనాథ్ అని వాళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. నేను ఆర్తికి సిస్టర్ క్యారెక్టర్ చేశాను, బట్ ఈక్వల్ క్యారెక్టర్స్, ఇద్దరు హీరోయిన్స్ అనమాట. ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు బుక్ చేసినప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, డేట్స్ ఇచ్చాను అనమాట. ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 2-3 నెలలు గ్యాప్ వచ్చింది వాళ్ళ షూటింగ్కి. గ్యాప్ వచ్చడంతో సడన్ గా వాళ్ళు మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కి డేట్స్ అడిగారు. అడిగితే అప్పటికి నేను చాలా బిజీగా ఉన్నాను, తమిళ్ మలయాళం వీటితో చాలా బిజీగా ఉన్నాను అనమాట. సడన్ గా వాళ్ళు డేట్స్ అడగడంతో నేను ఇవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ, నా దగ్గర ఆ డేట్స్ లేవు అన్నాను అనమాట. అనేసరికి ఆయన డామ్ డూమ్ అని ఎగరడం ప్రారంభించారు. ఆయనే ప్రొడ్యూసర్, మా ఆయన ప్రొడ్యూసర్ అనమాట అప్పట్లో. తీసి పారేస్తాం, కట్ చేసి పారేస్తాం, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఫిల్మ్ పోతే పోయింది, డబ్బులు పోతే పోయాయి, అది పోయినాయి, ఫోన్ లోనే అరవడం స్టార్ట్ చేస్తారు అనమాట. నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే మనకి ఇలాంటివి అలవాటు లేదు. ముఖ్యంగా ఎక్కడి నుంచో విజయనగరం నుంచి వచ్చాం, ఇలాగ వీళ్ళు అరుస్తుంటే మనం ఏం చేయాలో అర్థం కాలేదు అనమాట. వెంటనే పుట్టిన కణగల్ గారు మెడ్రాస్ లోనే ఉండేవారు అప్పుడు, ఆయనేమో బెంగళూరు నుంచి అరుస్తున్నాడు. నేను కణగల్ పుట్టిన గారి ఇంటికి వెళ్ళి, సార్ ఈ విధంగా డేట్స్ అడుగుతున్నారు సార్, సడన్ గా అడుగుతున్నారు, నా దగ్గర లేవు సార్, ఏం చేయను సార్, మా వేరే వాళ్ళకి ఇచ్చేసాను సార్ అని అంటే, ఆయన సరే సరే నువ్వు 4-5 రోజులు ఇవ్వు నాకు బంచ్గా, నేను అడ్జస్ట్ చేస్తాను అన్నారు అనమాట. సో లేదు, అమ్మయ్య కాదు, ఉన్న వాటిల్లో ఒక మలయాళం పిక్చర్ వదిలేసి, నా వల్ల కాదు అని చెప్పి వదిలేసి, మిగిలిన వాటిని అన్ని అడ్జస్ట్ చేసి అలాగ 4 రోజులు 4 రోజులు 4 రోజులుగా వాళ్ళకి డేట్స్ ఇచ్చి ఆ పిక్చర్ షూటింగ్ కి నేను మైసూర్ వెళ్ళాను అనమాట.
వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, హీరోయిన్ ని గట్టిగా అరిచేసాడు ఈయన. అరిచేస్తే కోపంగా ఉంటుంది కదా, హీరోయిన్ ని కూల్ చేయాలి కదా. కూల్ చేయడం కోసం కాస్త మమ్మల్ని బయట భోజనాలకి తీసుకెళ్ళటం, అలాగా సరదాగా మాట్లాడటం, అది ఇది చేస్తుండేవాడు అనమాట. అట్లా ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. సడన్ గా ఒక రోజు ఐ వాంట్ టు మ్యారీ యూ అని అడగటం, ఆ విధంగా పెద్ద లవ్ అని చెప్పలేను నేను. కానీ నేను అస్సలు మ్యారేజ్ చేసుకోకూడదు అనుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన అడిగినప్పుడు ఓకే చెప్పేశారు. నాన్నగారు అమ్మవాళ్ళని చెప్పలేదు, వాళ్ళందరూ నించుని చేశారు నా మ్యారేజ్. చిన్న రిక్వెస్ట్ మేడం, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళినప్పుడు కొంచెం అంటే మీ హెడ్ కట్ అయిపోతుంది, కొంచెం బ్యాక్ మీ హెడ్ కట్ అవుతుంది మేడం. అవునా? అవును. ఇప్పుడు ఓకే మేడం. అంటే మేడం ప్రస్తుతం గనక ప్రస్తుత పరిస్థితి గురించి గనక మనం మాట్లాడుకుంటే మీకు తెలిసిందే కరోనా ప్రస్తుతం చేస్తుంది. సో అంటే మీరు కూడా రీసెంట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారంట కదా? అవును, చాలా వైరల్ గా పోతుంది. అదే మేడం, ఇటువంటి టైంలో అంటే ఈ కరోనా టైంలో ఇప్పుడు ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారికి, అండ్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఐశ్వర్యరాయ్ గారికి, అలానే వాళ్ళ అమ్మాయికి కూడా పాపం కరోనా పాజిటివ్. అవును మేడం, ఇద్దరికి. ఎస్ మేడం, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇద్దరికి కూడా కరోనా రావటం. అంటే మేడం పాజిటివ్ వచ్చిందా వాళ్ళకి కూడా? ఇద్దరికి మేడం, ఐశ్వర్యరాయ్ గారికి వాళ్ళ డాక్టర్ ఇద్దరికి కూడా. సో అంటే ఎటువంటి, ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించింది అయితే మొత్తం షూటింగ్ లాపేశారు. సో అంటే ఎలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి షూటింగ్ చేసేటప్పుడు? ఈ కోవిడ్ తర్వాత మొత్తం అసలు సౌత్ ఇండస్ట్రీ ఏ విధంగా కోలుకుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ చెప్పడం జరిగింది చాలా ఇదిగా ఉంటుంది రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అని చెప్పేసి. మీ యొక్క అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే ఇది అసలు మన ఊహలకే అందని విషయం అయిపోయింది. ఇప్పుడు కరోనా అనేది ఏంటి, ఎలా వస్తుంది? నిజంగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు డెఫినెట్ గా జాగ్రత్తగా ఉంటారు. అంత జాగ్రత్తగా ఉన్న మనుషులకి ఫుల్ ఫ్యామిలీకి ఎలా వచ్చిందంటే ఐ కాంట్ ఇమాజిన్ నిజంగా. అందువల్ల ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు. కానీ ఎన్నాళ్ళు మనం ఇలాగా ఇంట్లో కూర్చోగలం? We have to move on. Move on అనేది బ్లైండ్ గా మూవ్ ఆన్ చేయలేం కదా. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నా వరకు నేనేం చేస్తున్నానంటే యాక్చువల్ గా ఆ షార్ట్ ఫిలిం మాత్రం మా ఇంట్లోకే వచ్చి తీసారు. నా షార్ట్స్ అన్ని మా ఇంట్లోనే తీసారు. ఓన్లీ డైరెక్టర్ గారు, కెమెరామెన్, ఒక అసిస్టెంట్ వచ్చారు. వాళ్ళు వి మెయింటైన్డ్ దట్ సోషల్ డిస్టెన్స్ అండ్ వి షార్ట్ దట్. నలుగురు ఆర్టిస్టులు ఆ పిక్చర్లో, షార్ట్ ఫిల్మ్లో నలుగురు ఆర్టిస్టులు, నాలుగు డిఫరెంట్ ప్లేసెస్లో మేము వర్క్ చేసాము. కానీ మీరు మూవీ చూసినప్పుడు చూసారంటే ఒకే చోట చేసినట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్స్, రియాక్షన్స్ అన్ని కూడా ఇట్ వాస్ సో ఎఫెక్టివ్లీ చాలా బాగా వచ్చింది. అందులో యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ తర్వాత ఏమైందని తెలుసా, నాకు ఒక తమిళ్ పిక్చర్, తమిళ్ సీరియల్, 4 నెలల కిందటే నన్ను ఆ క్యారెక్టర్ మీరే చేయాలమ్మా అని చెప్పేసి వాళ్ళు అడగడం నేను సరే అంటూ అయింది. నా షూటింగ్ 30 ఎపిసోడ్స్ తర్వాత నా క్యారెక్టర్ వస్తుంది. 30 ఎపిసోడ్స్ అయ్యే టైంకి మన కరోనా స్టార్ట్ అయిపోయింది. సో షూటింగ్ ఆర్ట్ పోస్ట్ పోండ్. లాస్ట్ మంత్ 15th ఆ టైంలో ఒక బ్రేక్ వచ్చింది ఇక్కడ లాక్డౌన్ లో. వచ్చినప్పుడు దే స్టార్ట్ షూటింగ్. మీరు చేయాలి అన్నారు. అసలు ఏం అర్థం కాలేదు, ఎంత వెళ్ళ తాండవం చేస్తోంది కరోనా. ఈ టైంలో నాకు షూటింగ్ ఏంట్రా బాబు, ఈ ఏజ్ లో డెఫినెట్ గా ఏజ్ ఉన్న వాళ్ళు 60+ అనేసరికి అది ఇంకా చాలా డెలికేట్ వేరే చెప్తున్నారు కదా. అందువల్ల చాలా భయపడ్డాను. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో మాట్లాడాను, అందరూ చాలా డిస్కరేజ్ చేశారు. నో, డోంట్ టేక్ రిస్క్, వద్దు, ఏం పిచ్చే కింద, నీకు ఏం చేయొద్దు, ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, క్యారెక్టర్స్ ఎప్పుడైనా వస్తాయి, నువ్వు అసలు ఒప్పుకోవద్దు అట్లా అని చెప్పేసి డిస్కరేజ్ చేశాను. నేను వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి, ప్రొడ్యూసర్ ఇస్ అ గర్ల్, అమ్మాయికి ఫోన్ చేసి సారీ డా నేను చేయలేను, మనం నెక్స్ట్ సీరియల్ ఏదైనా చేద్దాం అని చెప్పేశాను. అమ్మాయి చాలా డిసప్పాయింట్ అయ్యి సరే మా ఏం చేస్తాం అని చెప్పేసి ఊరుకుంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను.
ఫ్రెండ్స్ అంబిక హేమ చౌదరి వీళ్ళందరూ ఫ్రెండ్స్ తోటి ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడాను ఎన్నాళ్ళు మన ఇంట్లో కూర్చుంటాం, వీ హ్యావ్ టు మూవ్ ఆన్, ఎందుకు నువ్వు జాగ్రత్తలు ఉండాలంటే. ఆ క్యారెక్టర్ ఏమో పెద్ద చాలా ధనవంతురాలు అనమాట, పెద్ద కోటీశ్వరి క్యారెక్టర్, పెద్ద బంగ్లాలో నీకు కాంబినేషన్ కూడా ఎక్కువ ఉండదు, నీ కొడుకు కోడలు వీళ్ళే ఉంటారు కదా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే నీకేం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడారు. అరే అనవసరంగా చెప్పేసి మళ్ళీ చేస్తే బాగుండేది అనుకుంటారు, చేస్తే బాగుంటుంది అనుకోవడం కాదు చెయ్యాలి అని. ఎందుకంటే 4 months గా ఐ హావ్ ఇమాజిన్డ్ దట్ క్యారెక్టర్, దానికి కాస్ట్యూమ్ ఇలా చేసుకోవాలి, దానికి మేకప్ ఇలా చేసుకోవాలి, ఇలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి జ్యువెలరీ అన్ని నేను అంత మెంటల్ గా ప్రిపేర్ అయిన క్యారెక్టర్ ని వదులుకోవడానికి మనసు రాలే. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి నేనే చేస్తాను రా అని చెప్పా. పోయిన నెల 3 రోజులు వర్క్ చేశాను, ఇప్పుడు నిన్న మొన్న ముందు రోజు, టుడే ఇస్ వాట్ డేట్, 9th, 10th, 11th వర్క్ చేశాను మళ్ళీ. ఓకే ఓకే మేడం. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మీ మెయిన్ విలన్ కరోనా అన్నమాట, మొత్తం అందరికీ కాదు మీకు కూడా. విలన్ని కూడా చాలా భయపెట్టి నేను షూటింగ్ చేశాను. ఎలా చేశానంటే ఇంట్లోనే మేకప్ హెయిర్ డ్రెస్ అంతా చేసుకునేదాన్ని, ఫుడ్ అంతా ప్యాక్ చేసుకోవడం, నా కార్లో నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, అసిస్టెంట్ కూడా ముందుగానే తీసుకొచ్చేసి ఇంట్లోనే పెట్టుకొని, ఆమెని అక్కడ ఎవరిని ముట్టుకోనియకుండా ఆమెని చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేడం మీరు. తీసుకోకపోతే ఎలా, వన్స్ ఇఫ్ ఇట్ కమ్స్ మనం వీ కెనాట్ ఎస్కేప్ కదా. అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది, అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నేనే ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్, ఐ డోంట్ నో వాళ్ళకి ఎలాగో అసలు వచ్చిందే అర్థం కావట్లేదు. సో అంటే మనం కూడా త్వరగా కోలుకుని మళ్ళీ సినిమా చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు థియేటర్ల ద్వారా. నిజంగా ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇవన్నీ షార్ట్ ఫిల్మ్ చేశాను, ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, ఇవన్నీ చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి. నా ప్రతిభని బయటకి తీసుకొచ్చే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ డెఫినెట్ గా తెలుగు వాళ్ళు, మీరందరూ ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నారు అంటే తెలుగు వాళ్ళు కాస్త నన్ను గుర్తిస్తారు. సో మీరు తెలుగు వాళ్ళు మేడం, మళ్ళీ మేము గుర్తించడం మేడం, మీరు ఆల్రెడీ అందరికీ గుర్తున్నారు మేడం. ఇప్పుడు టీవీలో ఏ సినిమా ఇప్పుడు అందరు ఇళ్లలో ఉండడం వల్ల ఏదో సందర్భంలో ఈ ఇంటర్వ్యూలో ఏదో ఒక 1/4 అయినా 10% అయినా చూస్తారు, ఓకే మర్చిపోయాం కదా ఈవిడ ఈ క్యారెక్టర్ వేసుకోవచ్చు అట్లా అనుకుంటారు. అనుకుంటే డెఫినెట్ గా చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఈ సంవత్సరం అసలు ఫినిష్ వరకు మనకి మోషన్ కలుగుతుందా అనేది చాలా సందేహం. నెక్స్ట్ ఇయర్ అయినా విమోచనం కలుగుతుందని దేవుడు ప్రార్థించాలి, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే మేడం, కాసేపు కరోనా సంగతి పక్కన పెట్టేస్తున్నాడు. ఇందాక మీరు మాటల మధ్యలో అన్నారు ఫ్రెండ్షిప్ ఫోన్ చేశానని చెప్పేసి, సో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అంటే ఇండస్ట్రీ అన్న తర్వాత యాక్టర్స్ కానివ్వండి, ఐ మీన్ హీరోలు హీరోలు కానివ్వండి, ఫ్రెండ్లీగా ఉంటారు, కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు, అలా ముందు మూవ్ అని ముందుకెళ్తూ ఉంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అంటే కష్టం వచ్చినా ఏదైనా నష్టం వచ్చినా వాళ్ళతో చెప్పుకోవటం, కష్ట సుఖాలు పంచుకోవటం. కష్ట సుఖాలు అంటే కష్ట నష్టాలు పంచుకునేంత ఫ్రెండ్షిప్లు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. కానీ మేము సందర్భం వచ్చినప్పుడు అలా కలుస్తూ ఉంటాం. నేను సంగీత, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు మేనక, జయమాలిని, జయమాలిని గారు, మేమంతా చాలా కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఫంక్షన్స్ లో. వాటిలో నళిని ఫ్రెండ్, జయభారతి గారు, చాలా మంది ఈ సీనియర్ ఆర్టిస్టులు మా తరంలో ఉండే ఆర్టిస్టులు అందరూ చాలా క్లోజ్ గా ఉంటాం. లక్ష్మి గారు చాలా మంచి ఫ్రెండ్ నాకు, మేము 2-3 పిక్చర్స్ కలిసి చేసాము తర్వాత. షీఈస్ ఎ వెరీ అఫెక్షనేట్ పర్సన్, నా ఫంక్షన్స్ అన్నిటికి కూడా వస్తుంటారు, నన్ను విష్ చేస్తారు, నేను వాళ్ళ ఇంట్లో బొమ్మలు కొలుకు వెళ్తాం అవన్నీ. అండ్ ఎవ్రీ డే వాట్సాప్ మెసేజ్లు పాస్ అని అవుతుంటాయి. మీరు మీరు అన్నట్టు నిజంగా లక్ష్మి గారు ఎక్సెప్షనల్ పర్సన్, ఎందుకంటే ఆవిడ రీసెంట్ గా నాని గారు గ్యాంగ్ లీడర్ చూసినా లేకపోతే మురారి సినిమా చూసినా కూడా ఆవిడ యాక్టింగ్ అంటే చాలా న్యాచురల్ గా చేసినట్టు ఉంటుంది. మనుషులంటే ఇవిడికి ఇంత ప్రేమ,
అన్నట్టు ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఓకే మేడం, ఇప్పుడు తెలుగులో చేశారు, తమిళంలో చేశారు, కానీ మా జనరేషన్కి అంటే ఇప్పుడు 90s కానీ లేకపోతే 20s కానీ మా జనరేషన్కి కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి మేడం, అంటే మీరు చేసినవి, ఒక భాష కానీ సూర్యవంశం కానీ. ఈ సినిమాలో భాష సినిమా కసి పక్కన పెట్టేస్తే సూర్యవంశం అయితే ఫ్యామిలీతో కూర్చొని చూసేటప్పుడు ఒక సీన్ మీరు కైకల సత్యనారాయణ గారితో ఉప్మా సీన్ ఒకటి కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అంటే ఇటు తెలుగుకి వచ్చేసరికి తమిళకి వచ్చేసరికి హీరోతో ఒకే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ముఖ్యంగా తెలుగులో అయితే వెంకటేష్ గారితో చేశారు ఆయనతో ఎలా ఉండేది, కైకల సత్యనారాయణ గారితో ఎలా ఉండేది ఒక ఎక్స్పీరియన్స్? అంటే నేను ఆల్రెడీ ఆ పిక్చర్ తమిళలో చేశాను. సూర్యవంశం తమిళ్లో నా క్యారెక్టర్ నేనే చేశాను. ఓకే, తెలుగులో కూడా మీ క్యారెక్టర్ మీరే చేశారు? తెలుగులో తమిళలో నేను చేసిన క్యారెక్టర్ నేనే చేశాను తెలుగులో. నాకు ఆల్రెడీ వర్క్ చేసిన సీన్స్, వర్క్ చేసిన డైలాగ్స్, ఓన్లీ థింగ్ ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, అందువల్ల నాకు ఈజీగా ఉండేది. కానీ వాళ్ళతో చేసినప్పుడు ఈ భాషకి సంబంధించి మన ఒక వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అది డిఫరెంట్ గా ఉండింది. అందువల్ల ఇట్ వాజ్ వెరీ నైస్. సత్యనారాయణ గారితో ఇంకా అడగక్కర్లేదు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్, ఆయనతో చాలా బాగుండేది, ఆయనతోనే నాకు ఎక్కువ ఉండేది. అండ్ మీనా ప్లేడ్ మై డాటర్. మీనా ఆల్రెడీ నాకు తమిళ్లో చాలా యాక్ట్ చేశాను, అందువల్ల మీనా బాగా పరిచయం బాగానే ఉండేది. వెంకటేష్ గారు అంటే ఆయన చాలా సీరియస్ మనిషి కదా, ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే ఎప్పుడు అంటే నేను చూసినంత వరకు అందులో ఒక కుటుంబానికి పెద్ద క్యారెక్టర్ కదా, ఒక పెద్ద మనిషి, ఆ ఊరు పెద్ద మనిషి, ఆ విధంగానే ఉండేవారు ఆయన. పంచె కట్టుకుని ఏం పంచెలు అవి, కాటన్ షర్ట్ వేసుకుని పైన ఇది వేసుకుని కావంచల్లాంటిది వేసుకుని అలా వచ్చి కూర్చునేవారు, అలాగే ఉండేవారు. అంటే నాకు అంత క్లోజ్నెస్. బ్రేకింగ్ న్యూస్, వెంకటేష్ గారు చాలా సీరియస్ అంటున్నారు సత్యప్రియ గారు. సో చాలా సీరియస్ అటు చూస్తారు కానీ ఎవరితో మాట్లాడరని చెప్తున్నారు సత్యప్రియ గారు వెంకటేష్ గారి గురించి. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఆ తెలుగు సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా మేము చూసిన సినిమా రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఆయనకి మొత్తం ఓల్డ్ వేర్ గా ఫ్యాన్స్ ఉంటారు. భాష సినిమా గురించి అంటే రజనీకాంత్ గారి గురించి చాలా వింటాం మేడం, ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఒక్క సినిమా విషయం వచ్చేసరికి ఆయన ఒక యాక్టర్ గా ఉంటారు, కానీ వన్స్ ఒకసారి కట్ అయితే తర్వాత మళ్ళీ ఆయన సాధారణ మనిషిలా ఉంటారు అని, అందరితో కలిసి భోంచేస్తారని, అందరితో కలిపి కలివిడిగా ఉంటారని ఎన్నో విన్నాం. సో అంటే అటువంటి ఏమన్నా మీరు ఆ షూటింగ్ జరిగేటప్పుడు కానీ ఆ పరిసరం అప్పుడు చూడడం ఏమన్నా జరిగిందా, ఆయన గురించి చెప్పండి ఏం చెప్తారు? అంటే చాలా జోవియల్ గా ఉంటారు, జోక్స్ క్రాక్ చేయటువంటి అలా అంతా ఉంటుంది. ఆ రోజుల్లో మనకి ఇది లేదు కదా, క్యారవాన్స్ లేవు, అందువల్ల మేము సెట్ బయట కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, జోక్ చేసుకోవడం అవన్నీ ఉండేవి. అవన్నీ కాకుండా ఏంటంటే ఆయన పెద్ద హీరో కాకముందు కన్నడలో ఫస్ట్ యాక్ట్ చేశారు కదా, యాక్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ బా ఫ్రెండ్ ఆయనకి, ఆయనే ఫస్ట్ పుట్టణ కనగల డైరెక్షన్ లోనే యాక్ట్ చేశారు కన్నడలో. సో అప్పుడు మా హస్బెండ్ ఫ్రెండ్ అవడంతో నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు చెప్పాను, అప్పట్లో మేము కలకత్తా ఒక క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళాం, సంగీత, మంజు భార్గవి, నేను, రజని, శివాజీ గారు, మేజర్ సుందరాజన్, మేమంతా కలకత్తా వెళ్ళాం. ఆల్ ఇండియా లెవెల్లో సినిమా ఆర్టిస్టులు క్రికెట్ మ్యాచ్ జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అనమాట, అప్పుడు చెప్పాను నేను ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఎవరంటే ముకుందని చెప్పాను అనమాట. ఓ నాకు తెలుసు, బాగా తెలుసు, మై ఫ్రెండ్స్ బీ హ్యాపీ, మేక్ హిమ్ హ్యాపీ, యూ బీ హ్యాపీ, అట్లా అని చెప్పి మనకి విషెస్ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కలవటం ఈ భాష సెట్లో, సారీ భాష కాదు, ముందు పణకారంలో కలిసాం. పణకారని అది ఒక తమిళ పిక్చర్, అందులో నేను విల్లీ క్యారెక్టర్ చేశాను. రజనీని ఎలా చంపేస్తే బాగుంటుంది అని నా కొడుకుతో కలిసి ఒక రకంగా ఉండే ప్లాన్ చేస్తా ఉంటారన్నమాట, ప్లాన్ చేస్తే నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే మేడం, ఆ టైప్ క్యారెక్టర్. బట్ చివరిలో ఏమవుతుందంటే మనసు మారిపోతుంది, ఏదో కోపంలో నేను కెరసిన్ వేసుకుని అంటించుకోకపోతే అతను వచ్చి కాపాడతాడు, అప్పుడు చాలా మనసు మారిపోయి కంటే నీలాంటి కొడుకును కనాలి అంటాను అనమాట.
తమిళ అనేసరికి ఓ అప్పుడు జనాలందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. లేకపోతే అసలు బయటికి రావడం కూడా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. ఆ తర్వాత భాష చేశాను అనమాట. భాష చేసినప్పుడు మా హస్బెండ్ కొంచెం ఒంట్లో బాగాలేకుండా ఉంది. అది దట్ వాజ్ ద మెయిన్ రీజన్ దట్ ఐ కేమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫీల్డ్ అనమాట. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో రావడం. అప్పుడు ఆయన అడిగారు ఎలా ఉన్నారు ముకుంద్ అంటే ఇట్లా ఒంట్లో బాగాలేదు, హిస్ ఫీలింగ్ వెరీ లో, ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతున్నారు అని. అంటే ఆయన రమ్మనండి, సెట్కి రమ్మనండి, నేను మాట్లాడతానని చెప్పి పిలిపిస్తే నేను తీసుకెళ్ళాను ఆయన మేకప్ రూమ్ లోకి పిలిపించి. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, ఎందుకు అట్లా ఫీల్ అవుతావు, యూ విల్ కమ్ బ్యాక్, బీ హ్యాపీ, బీ బోల్డ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ, థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అట్లా అన్ని ధైర్యం చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి పంపించారు. అదే టైంలో రాఖీ పౌర్ణమి వస్తే నేను రాఖీ కట్టాను అనమాట ఆయన. రజనీకాంత్ సో రజనీ ఈజ్ మై రాఖీ బ్రదర్. అప్పుడు అప్పుడు అన్నాడు అనమాట, ఇప్పుడు కట్టడం కాదు ఎవ్రీ ఇయర్ వచ్చి కట్టాలి నాకు అని అన్నాడు. ఓకే మేడం, డెఫినెట్ గా మరి ఆగస్టు 3 వస్తుంది మరి ఈ ఆగస్టు 3 మా సొంత తమ్ముడికే కడతానో లేదో తెలీదు. అంటే అప్పుడు భాష దగ్గర నుంచి మళ్ళీ అది కంటిన్యూ చేస్తా వస్తున్నారా మేడం? లేదు నాన్న, అది ఏంటి అవుతుంది అంటే ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు, హీ సో బిజీ, ఆయనకు వెనకాల బాడీ గార్డ్స్, సెక్యూరిటీస్, పురోహితులు, పూజారులు చాలా మంది ఉంటారు కదా. సో ఆ పూజారి దాటుకుని వెళ్ళటం అంత అవసరం లేదు అనిపిస్తుంది, అందుకని వెళ్ళలేదు. కానీ ఒకసారి వెళ్ళాను మధ్యలో, ఒకసారి ఇప్పుడు వెళ్ళి రాఖీ కట్టాను, మా అబ్బాయి తీసుకుని వెళ్తే మా అబ్బాయి ఏం చదువుతున్నాడు అని అడగటం అని ఆయన ఎంకరేజ్ చేసి మాట్లాడారు. ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక తమిళ పిక్చర్ ఫినిష్ చేసి వచ్చాక మా హస్బెండ్ సడన్ గా చనిపోయారు. చనిపోతే ఆయన మైసూర్లో పడేపా షూటింగ్ చేస్తున్నాడు ఆ టైంలో. అక్కడ నుంచి ఫోన్ చేశాడు, పర్సనల్గా ఫోన్ చేసి బాధపడొద్దు, ఇది ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి, బికాజ్ ఆయన మంచాన పడి తీసుకుంటూ ఉంటే నీకు ఎంత కష్టం అయ్యేది పిల్లలతోటి, నీ వర్క్ తోటి. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, బీ బ్రేవ్, జాగ్రత్తగా ఉండండి, మా పిల్లల్ని చూసుకో, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి ధైర్యం చెప్తూ ఫోన్ చేశారు. సో అంత పెద్ద స్టార్ మనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. స్టిల్ హెడిట్ అంటే మానవత్వం ఇంకా మిగిలిన సినిమా వాళ్ళల్లో కూడా అనేసి నిరూపించడం అనమాట. ఓకే మేడం, అంటే మేడం ఇప్పుడు 350కి పైగా మూవీస్ చేశారు, ఒక 50 మూవీస్లో మీరు హీరోయిన్గా చేశారు. మీ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే యాక్ట్రెస్ అన్న తర్వాత అందరం ఉంది, అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు మంచి కాంప్లిమెంట్ ఇస్తారు, అలా మీ లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్, మర్చిపోలేని కాంప్లిమెంట్ కానీ లేదా అది. అండ్ హీరోయిన్ అన్న తర్వాత ఫస్ట్ కొత్తలో అంటే మనకి నేము ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం మర్యాదగా ఉంటుంది, ఫస్ట్ లో కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేకపోతే ఎవరైనా కానీ కొంచెం ఏదైనా మనం తప్పు చేస్తే అలా కాదు ఇలా చేయాలని కొంచెం గజరుకోవటం, సో ఇలాంటివి ఉంటాయి కదా, అలా మీ లైఫ్ లో ఈ రెండు సంఘటనలు ఎప్పుడైనా ఫేస్ చేశారు? నాకు ఎవరు గజరుకున్నది లేదు ఇంతవరకు, ఎందుకంటే నేనే అసలు వాళ్ళు చెప్పకపోయినా నేనే 1-10 సార్లు అడిగి నేను తెలుసుకుని ఇంప్రవైజ్ చేసుకుని నేర్చుకుని అవన్నీ చేసుకుని పర్ఫామ్ చేస్తాను ఎనీ క్యారెక్టర్. ఈ రోజు వరకు కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్కి తగిన విధంగా ఆ క్యారెక్టర్ని నా మనసులో జీర్ణించుకుని ఆ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని ఊహించుకుని ఆ విధంగా చేస్తూ ఉంటాను, యాక్ట్ చేస్తాను. అందువల్ల ఆ విధంగా అలాంటివి ఏమీ ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. కానీ చాలా క్యారెక్టర్స్ ప్రజాభిమానం సంపాదించిన క్యారెక్టర్స్ చాలా చేశాను. వన్ థింగ్ ఇస్ ది భాష, భాష మదర్ క్యారెక్టర్ ఎవ్వరు మర్చిపోలేరు, ముఖ్యంగా ఆటో డ్రైవర్స్. ఆటో డ్రైవర్స్ అందరికీ నేనే అమ్మని ఈ రోజు కూడా, అండ్ దే విల్ నెవర్ ఫర్గెట్ దట్ క్యారెక్టర్. అదొకటి. రెండవది రోజా, రోజాలో అరవింద్ స్వామి మదర్ చేశాను. ఆ క్యారెక్టర్ ఆల్మోస్ట్ మా ముఖ్యమైన మన నేషనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ, నేషనల్ హాలిడేస్ అన్నిటికీ ఏదో ఒక ఛానల్లో వస్తుంది, ఏదో ఒక లాంగ్వేజ్లో.
సో పీపుల్ కెన్ నెవర్ ఫర్గెట్ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ క్యారెక్టర్ మణిరత్నం గారి పిక్చర్స్ పిక్చర్ చేయటం అది చాలా చాలా స్వీట్ క్యారెక్టర్ ఒక సన్తో ఒక ఫ్రెండ్లీగా మూవ్ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడి అట్లా ప్రవర్తించే ఒక క్యారెక్టర్ చాలా బాగుంటుంది అదొకటి తర్వాత తెలుగులో చెప్పాలంటే నాకు లాహిరి లాహిరిలో చాలా నచ్చింది ఎందుకంటే విశ్వనాథ్ గారి పేరుగా యాక్ట్ చేయడం రోజుల్లో మర్చిపోలేదు ఎందుకంటే చాలా రోజులు ఎక్కువ వర్కింగ్ డేస్ ఎక్కువ వర్క్ చేస్తాం అండ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ టైమ్ వి వర్క్ టుగెదర్ ఆయనతో గడిపిన నిమిషాలు క్షణాలు ఆ టైం చాలా ప్రెషియస్ అనిపిస్తుంది ఎందుకంటే ఐ యూస్ టు లెర్న్ సంథింగ్ ఏదో ఒకటి ఆయన చెప్పడంలోనో చేయడంలోనో ఏదో ఒకటి ఒక కొత్తదనో నేర్చుకునే విధంగా ఉండేది సో అది ఒకటి మర్చిపోలేని విషయం అండ్ అంటే మేడం బెస్ట్ కాంప్లిమెంట్ మేడం మీకు ఇప్పటి వరకు అంటే మీ యాక్టింగ్ పరంగా కానివ్వండి లేకపోతే ఎవరైనా మర్చిపోలేని కాంప్లిమెంట్ ప్రతి హీరోకి హీరోయిన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుగుతున్న టైంలో కానీ లేకపోతే తర్వాత కానీ ఎప్పటికప్పుడు ఎవరొకళ్ళు ఏదో మంచి కాంప్లిమెంట్ ఇస్తారు అలా మీకు ఎవరైనా మీ లైఫ్ లో మర్చిపోలేని బెస్ట్ కాంప్లిమెంట్ అట్లా ఒక కాంప్లిమెంట్ అని చెప్పలేను బట్ ఎవ్రీబడి సేస్ నా వాయిస్ చాలా ప్లస్ పాయింట్ అంటారు చాలా మంచి కామెంట్ నాకు వచ్చేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనేది వేరే విషయం బట్ వాయిస్ ఇస్ ఎ బిగ్ అసెట్ అంటారు నాకు అంటే ఇప్పుడు వాయిస్ అంటే గుర్తొచ్చింది మేడం మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారని చెప్పారు ఆ హిందీ సినిమా క్రిష్ అది తమిళ్ తెలుగులో కూడా డబ్బింగ్ అవటం దాంతో రేఖా గారి పాత్రకి మీరు డబ్బింగ్ చెప్పడం ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది కరెక్ట్ సో తెలుగులో కూడా నేను రేఖకి చెప్పాను అవును మేడం సో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే ఒకటి డబ్బింగ్ అంటే కొంచెం కష్టం ఎందుకంటే అవతల వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి వాళ్ళ యొక్క ఇది దానికి మనం క్యాచ్ చేయాలి సో ఎలా ఎలా చేస్తారు మీరు దాన్ని అంటే నేను మొదటి నుంచి కూడా డైరెక్టర్స్ ఆర్టిస్ట్ నేను యాక్టింగ్ లోనైనా డబ్బింగ్ లోనైనా దేంట్లోనైనా సరే డైరెక్టర్ గారు నాకు ఎలా చెప్తే అలా మోల్డ్ అయిపోయి అలాగే చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇంకొక క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పాను మెరుపు కళలు మన కాజల్ కాజల్ యాక్ట్ చేస్తుంది కాజల్ అరవింద్ స్వామి అందులో ఒక మదర్ సుపీరియర్ క్యారెక్టర్ ఉంటుంది మన అనురాధ అనంత్ నాగ్ వైఫ్ యాక్ట్ చేశారు అనురాధ ఆ క్యారెక్టర్ చెప్పాను సో ఈ రోజు మీరు ఆ పిక్చర్ చూసారంటే ఈ వాయిస్ నాదని నమ్మరు ఒక 60-70 ఇయర్స్ ఓల్డ్ లేడీ క్యారెక్టర్ అన్నమాట అది నేను ఎలా చెప్పానో నాకే తెలియదు నిజంగా డైరెక్టర్ రైటర్ రామకృష్ణ గారు హీ యూస్ టు గైడ్ మీ ఒకవేళ అట్లా కొంచెం అదుపు తప్పుతుంది అనిపిస్తే అమ్మా ఏజ్ చూడండి అని చెప్తుండే అనమాట సో హీస్ ఎ వెరీ గుడ్ టీచర్ డబ్బింగ్ విషయంలో మెరుపు కళ్ళు అండ్ క్రిష్ వంద అది వేరే రైటర్ గారు అది బట్ నేనే ఫాలో అయ్యాను అది యంగ్ అండ్ ఓల్డ్ వస్తుంది రెండు అమ్మమ్మగా కూడా వస్తారు యంగ్ గా వచ్చినప్పుడు మామూలుగా చెప్పేదాన్ని ఓల్డ్ గా వచ్చినప్పుడు ఈ విషయం గుర్తుంచుకునేది అనమాట ఓల్డ్ అయినసరికి కొంచెం మన వాయిస్ మార్చాలి అది గుర్తుంచుకుని కాన్షియస్ గా చేసేదన్నమాట సో ఎస్ ఆ రెండు చాలా బాగా వచ్చాయి రెండే కాదు నేను లక్ష్మి గారికి చాలా వాటిలో వాయిస్ ఇచ్చాను అంటే తమిళ్ నుంచి తెలుగు డబ్ అయినప్పుడు సో వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయితే నేను చాలా మందికి ఇచ్చాను వడివు కలిసికి ఇచ్చాను వాయిస్ చాలా మంది సో ఇందాక మనం భాష సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు మేడం మీరు అన్నారు అప్పట్లో క్యారవాన్స్ లేవు అని చెప్పేసి సో బేసిక్ గా ఏంటంటే రీసెంట్ గా చాలా మంది చిరంజీవి గారు కానీ లేకపోతే పరుచూరి గోపాలకృష్ణ గారు కానీ ఇప్పుడున్న జనరేషన్ సీన్ కట్ అవ్వగానే క్యారవాన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇది కాదు మా కాలంలో అయితే అందరం కూర్చుని యాక్టర్స్ అందరం ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొస్తే ఆ కూర్చుని అవన్నీ షేర్ చేసుకుని తింటా అందరం కలిసి మాట్లాడుకునే వాళ్ళం అని చాలా మంది అన్నారు అంటే మీరేమంటారు ఇప్పుడున్న ఈ జనరేషన్ కి అప్పుడు మీ జనరేషన్ కి డిఫరెన్స్ ఏమైనా గమనించారా మీరు డెఫినెట్ గా నేను స్టార్టింగ్ లోనే శివాజీ గణేషన్ గారితో కూడా యాక్ట్ చేశాను దీపం పిక్చర్ లో ఆయన పొద్దున వచ్చి 6:30 కూర్చునేవారు సెట్ లో కూర్చుంటే మళ్ళీ బ్రేక్ చెప్పేంత వరకు కదిలేవారు కదా
ఆయనతో వర్క్ చేసినప్పుడు అది మాకు కొంచెం ఎందుకు అలా కూర్చునేవారు అని తెలుసుకుంటే, ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తుంటే క్లోజ్ షాట్ తీస్తారు కదా, ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ క్లోజ్ షాట్ తీస్తే దీనికి కౌంటర్ క్లోజ్ షాట్ ఇంకొక ఆర్టిస్ట్ తీస్తారు, అది నేను అయి ఉంటాను అనుకో. ఆర్టిస్ట్ ఏ విధంగా చేశాడని తెలుసుకుంటే దానికి తగినట్టుగా నేను రియాక్ట్ చేయగలను. సో ఇవన్నీ చూడడం కోసం ఆయన అలాగే కూర్చుంటారంటే మా అందరి డైలాగ్స్ ఆయన అబ్జర్వ్ చేయడం అవన్నీ చేస్తూ ఉండేయన్నమాట. సో ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఆ విషయం ఒకటి నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను టీవీ సీరియల్ షూటింగ్ లో కూడా వేరే వాళ్ళ షార్ట్స్ అవుతుంటే నేను అక్కడే కూర్చుంటాను, వాళ్ళ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తాను, దానికి తగినట్టుగా నేను రియాక్ట్ చేస్తాను. అదొక ముఖ్యమైన విషయం నేను నేర్చుకున్న వాటిలో. మొత్తం మీద శివాజీ గణేష్ గారి దగ్గర నుంచి మీరు ఆ పాయింట్ ని అయితే క్యాచ్ చేసి ఇప్పటికే ఫాలో అవుతారు. ఈ కేరళ లో కూర్చుంటే మనం ఎలా నేర్చుకోగలం అయ్యా? అంత అంత మేడం కదా. సో అంటే మేడం ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకుంటే మొత్తం అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, వాట్సాప్ లో వచ్చేసింది, ఫేస్బుక్ లు, యూట్యూబ్ లు. సో ఇప్పుడు యువతకి ఛాన్స్ రావాలంటే పెద్ద కష్టమేం కాదు. టాలెంట్ ఎక్కడున్నా వాళ్ళు ఏదో ఒక వీడియో తీసి వాళ్ళ టాలెంట్ ని 10 మందికి చూపించుకుంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళని అప్రోచ్ అవుతారు. కానీ మీరున్న టైంలో చాలా కష్టం తిరగాలి. అంటే నాకు వచ్చిన అంటే నేను విన్నది ఏంటంటే ఎక్కువ చెన్నైలోనే ఉండేది పరిశ్రమ, ఎక్కడి నుంచైనా కూడా చెన్నైయే వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి. సో అప్పుడు మీరు అవకాశాల కోసం ఎలా కష్టపడేవాళ్ళు? ఒకవేళ మీకు అవకాశం రావడానికి కష్టపడిపోయినా అప్పుడు ఒక హీరోగా కానీ హీరోయిన్ అవుద్దాం అనుకున్న వాళ్ళు చెన్నైకి వచ్చి ఏ విధంగా కష్టాలు పడేవాళ్ళు? ఎలా ఉండేది ఆ ప్రాసెస్ ఒక అవకాశం రావాలంటే? చాలా మంది చాలా కష్టాలు పడ్డామని చాలా రకాలుగా చెప్పారు, విన్నాను నేను. కానీ నా వరకు ఏమైందంటే నా అదృష్టం, తెలుగులో 4-5 పిక్చర్లు చేసిన తర్వాత తమిళ పిక్చర్ వచ్చింది. ఒకే ఒక తమిళ పిక్చర్ తో ఆ పిక్చర్ ప్రొడ్యూసర్ ఏమో హీజ్ ఏ జర్నలిస్ట్, ఫస్ట్ తమిళ పిక్చర్ ప్రొడ్యూసర్ జర్నలిస్ట్ గ్లామర్ కృష్ణమూర్తి గారు అని. ఆయన డైరెక్ట్ ఆయన ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల ఏమైందంటే నా పిక్చర్లు ఏ పేపర్ తీసినా ఫస్ట్ లో ఫ్రంట్ పేజెస్, ఏ బుక్స్ చూసినా సరే నా ఫొటోస్ పిచ్చి పబ్లిసిటీ ఇచ్చారనమాట. సో ఆ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే గ్లామర్ క్యారెక్టర్ వేరే, ఇంకా వరుసగా అన్ని పిక్చర్స్ వచ్చాయి. సో నేను ఎక్కువగా వెళ్ళి వాళ్ళని అడిగి కష్టపడి శ్రమపడి ట్రై చేయాల్సిన అవసరం నాకు జరగలేదు. అలాంటి క్యారెక్టర్ ఉంది అంటే పిలిచేవారు. అంటే 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 ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ అంటేనే మేడం, లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నారు? అంటే బేసిక్ గా ఏంటంటే యాక్ట్రెస్ అన్న తర్వాత ఎక్కువ ఏమండి ఏదైనా అవకాశం ఉంటే చూడండి పలానా క్యారెక్టర్ చేస్తా అని ఎప్పటికప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటారు. అంటే అలా అడగకపోవటం వల్లే మీకు క్యారెక్టర్స్ తగ్గి అనుకోవచ్చా తెలుగులో కూడా? డెఫినెట్ గా నేను ఎవరిని అడగలేదు, ఎప్పుడూ అడగలేదు. నాకు నా టాలెంట్ ని గుర్తించి నాకు ఆఫర్స్ వచ్చిన ఆఫర్స్ ని చేయటమే తప్పించి నాకుగా నేను వెళ్ళి ఎవరిని అడగటం ఇవి జరగలేదు. అందువల్లే నేను తెలుగు వాళ్ళకి కొంచెం దూరం అయ్యానేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ ఇంకోటి చాలా మంది అంటుంటారు మీరు మీకున్న టాలెంట్ కి మీరు ఎదగదగిన స్థాయికి మీరు ఎదగలేదేమో అనిపిస్తుంది, మీరు దాని గురించి ఏమైనా ఫీల్ అవుతారా అంటారు. నేను ఎదగలేదు, ఆ స్థాయికి ఎదగలేదు, అంత పెద్ద స్టార్ నవ్వలేదు అనేది నిజమే. కానీ నాకు దానివల్ల ఏ ఫీలింగ్స్ లేవు, ఎందుకంటే నా టాలెంట్ కి గుర్తింపు ఉంది, గుర్తింపు వచ్చింది. ఆ లెవెల్లో వచ్చిన గుర్తింపుతోనే నేను ఐఎమ్ సాటిస్ఫైడ్, ఆత్మతృప్తి అని. అంటే ఎప్పుడైనా మేడం అనవసరంగా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, మనం ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నాం, కొంచెం చదువుకుని బెటర్ ఉద్యోగం ఏదైనా చేసుకుని అలా అలా వెళ్ళిపోతే బాగుండేది, ఎందుకు ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత కష్టం అనుకుని ఇప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ షూటింగ్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరూ మా ఒక రకంగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడడం అవన్నీ, నేను కొంచెం ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ఆ జోక్స్ వినేదాన్ని, కానీ నాకు రిపీట్ చేయడం రాదు, ఈ రోజు వరకు రాదు. కొన్ని ఉంటాయి, కొన్ని జోక్స్ ఉంటాయి కదా, అలాంటి జోక్స్ నాకు చెప్పడం రాదు. అప్పుడు అనుకునేదాన్ని నేను ఇక్కడ సూట్ అవ్వను. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏడ్చేసాను కూడా, మా మమ్మీ నేను వెళ్ళిపోదాం, మన ఊరికి వెళ్ళిపోదాం, నేను ఇది సూట్ అవ్వను అంటే ఏంటంటే వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు అది అర్థం కావటం లేదు, నాకు నేను ఇలాంటి ఫీల్డ్ లో ఉండలేను నేను అనేసి. అంటే ఆవిడ ధైర్యం చెప్పారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం అన్ని వెళ్ళ ఇలాంటివన్నీ ఆలోచిస్తే బాగుండదు, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది,
కానీ ఈ రోజు ఏమిటంటే, ఈ రోజు నేను యాక్చువల్ గా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, గ్రీన్ కార్డ్ ఇప్పిస్తా, గ్రీన్ కార్డ్ తీసుకుందా మమ్మీ నువ్వు వచ్చేసి అని అంటే, నేను సరే ఇంకా ఐ థాట్ మా పిల్లలకి నేను హెల్పింగ్ హ్యాండ్ గా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని పెంచే ఆ ప్రాసెస్ లో నా హెల్ప్ కూడా వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి నేను కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ అన్ని ఫినిష్ చేసేసి అమెరికా వెళ్ళాను. వెళ్ళి ఒక 3 మంత్స్ తర్వాతనే అప్లై చేయాలి గ్రీన్ కార్డ్కి. 3 మంత్స్ తర్వాత మా అబ్బాయి అడిగాడు, మమ్మీ పేపర్స్ ఇవ్వు అప్లై చేయాలని. ఆ 3 మంత్స్ లోనే నాకు అర్థమైపోయింది మన ఫీల్డ్ మెడ్రాస్ వదిలి నేను ఉండలేను, ఐ కెన్నాట్ సర్వైవ్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పేసి అనిపించి, నాకు నాకు గ్రీన్ కార్డ్ వద్దు బ్లూ కార్డ్ వద్దు అయినా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వచ్చేసాను. అండ్ నౌ ఐ ఫీల్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ దిస్ ఫీలింగ్స్ టిల్ మై లాస్ట్ డెత్. ఓకే తీసుకుండలేను. అదే మేడం, మేడం ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్, ఇప్పుడు ఉందని తప్పుగా అనుకోకండి. సో అంటే ఇండస్ట్రీలో, అంటే తెలుగు ఇండస్ట్రీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటేనే ఎప్పటికప్పుడు ఏదో రకంగా వార్తలు నిలుస్తూ ఉంటుంది, అలా ఇలా అని చెప్పేసి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. కేసు అంటే మా తెలుగు వరకు అండ్ రీసెంట్ గా జరిగింది కనుక చూసుకుంటే, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ కానివ్వండి, అంతకు ముందు ఉదయ్ కిరణ్ సూసైడ్ కానివ్వండి, అంటే ఇటువంటి పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి ఎదుగుదాం అనుకున్న టైంలో వాళ్ళు ఇలా సడన్ గా అయిపోవటం, మీరు ఎలా ఫీల్ అవుతారు వాటి గురించి? నా వరకు నేను అనుకునేది ఏంటంటే, సూసైడ్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ థింగ్, అది ఒక పరిహారము కాదు. ఎనీ ప్రాబ్లం ఒక మనిషి అనేవాడు ఎదుర్కోవాలి. ఏ ఫీల్డ్ లో అయినా మనకి టెన్షన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, పోటీ ఉంటుంది, పొరామ అంటే అసూయ ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ వాటికి భయపడి మనం ఏమో స్ట్రెస్ అయిపోయి ఓ సూసైడ్ చేసుకోవాలి అంటే అది పరిహారం కాదు. అలా చేసుకోవాలంటే నేను ఎన్నిసార్లు చేసుకోవాలో. సో అంటే చూసారా మేడం, ధోని సినిమా చూసారా మేడం? చూసాను, నిజంగా చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. ఎందుకయ్యా చేసుకోవాలి సూసైడ్, ఎంత అందగాడు, ఎంత టాలెంట్ ఉన్న అబ్బాయి, రియల్లీ ఐ పిటి. ఎందుకు ఆ క్షణం, ఆ ఒక్క క్షణంలో ఎవరో ఒక ఫ్రెండ్కో, అమ్మకో, తండ్రికో, ఎవరికో వారికి ఫోన్ చేసి లేకపోతే ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి. ఆ క్షణంలో దే హ్యావ్ టు అవాయిడ్ దట్ మూమెంట్, చేస్తే మర్చిపోతాం మళ్ళీ. ఐ థింక్ సో. సో అంటే ఇప్పుడు హీరోలు అనేది కాదు మేడం, ఇప్పుడు అప్కమింగ్ కానివ్వండి, అంటే మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేను ఈ పదం వాడకూడదు, మీరే అర్థం చేసుకోండి. చాలా మంది అమ్మాయిలు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, సో ఇది అది అని చెప్పేసి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పడం కూడా జరుగుతుంది. సో అటువంటి వాటికి బలవకుండా అమ్మాయిలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇండస్ట్రీకి సంబంధించిన అప్కమింగ్ హీరోయిన్స్ కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులు కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఏ విషయంలో నాకు అర్థం కాలేదు. అంటే ఏదైనా సరే నేనేమంటానంటే, ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ఏంటో తెలీదు, అనవసర విషయాల్ని నా దగ్గరికి రానివ్వను. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఆ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చినా కూడా ఐ విల్ జస్ట్ అవాయిడ్, అవునా ఓకే అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడు, ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోవటమే. లైఫ్ లో సినిమాలో యాక్ట్ చేసినప్పుడు లైఫ్ లో యాక్ట్ చేయలేము అంతే మేడం. ఓకే సో అన్లెస్ యు థింక్ ఇది ఇలా ఉంటేనే నాకు నా ఫ్యూచర్ వస్తుంది అంటే నేను ఎవడు హెల్ప్ చేయలేడు. కానీ నాకు వద్దు నేను బైక్ రావాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. ఓకే మేడం. ఓకే సో అంటే సత్యప్రియ గారికి సినిమాలేనా పాలిటిక్స్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ ఉందా? నో పాలిటిక్స్, అసలు పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే మేడం ఫాలో అవుతూ ఉంటారా ఎక్కడ ఏం జరుగుతుంది అని అప్పుడప్పుడు? ఏదన్నా వింటూ ఉంటాను, ఫాలో అవుతాను. కొంతమంది పొలిటీషియన్స్ నాకు చాలా ఇష్టం. మన ఎవరెవరు మేడం? జయలలిత గారు అంటే గుర్తొచ్చింది మీకు, కలైమామణి అవార్డు కూడా ఇచ్చారు. సో బేసిక్ గా ఏంటంటే తమిళనాడులో ఆ అవార్డు దక్కించుకోవటం అనేది, అవార్డు ఇవ్వటం అనేది నిజంగా రియల్లీ చాలా గ్రేట్ మేడం, చాలా కొంతమందికి మాత్రమే వస్తాయి.
సో మీరు ఆ అవార్డుని జయదత్ గారి చేతిని మీదుగా తీసుకోవటం జరిగింది, ఎలా అనిపించింది మీకు? అంటే ఆవిడ ఎప్పుడైనా కలవటం గానీ ఇప్పుడు ముందుగా మనం అనుకుని నాకు అలా ఏమైనా ఎవరు రావాలి వస్తుంది అనేసి తెలిసి ఉంటే అనుకోవచ్చు. ఒకరోజు సడన్ గా మార్నింగ్ ఫోన్ వస్తుంది, మీకు కలైమమ్మని అవార్డు లిస్ట్ లో మీ పేరుందమ్మా అని. నాకు అసలు అర్థం కాలే ఫస్ట్. ఏంటంటే ఎక్కడ విజయనగరం, ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తమిళనాడులో తమిళనాడు గవర్నమెంట్ నాకు ఒక స్టేట్ అవార్డు లెవెల్లో నన్ను నా తాలూకా సర్వీస్ ని గుర్తించి నాకు ఒక అవార్డు ఇస్తుంది అనేది నా కళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఆవిడ చేతిలో తీసుకోవడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ రోజు కూడా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. సో అంటే బేసిక్ గా ఇప్పుడైతే ఆవిడ లేరు, అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మిస్ అవుతున్నాను నిజంగా. ఆవిడ ఉండుంటే డిఫరెంట్ గా ఉండేది తమిళనాడు. డిఫరెంట్ గా ఉండేది. వి మిస్ హర్ సో బ్యాడ్లీ. సచ్ ఎ గ్రేట్ లేడీ. ఓకే మేడం. మేడం సినిమాలు చూస్తూ ఉంటారా ఇంట్లో ఉండి ఎక్కువగా? ఓన్లీ టైం పాస్ ఫర్ మీ. అంటే సత్యప్రియ గారికి ఎటువంటి సినిమాలు అంటే ఇష్టం? థ్రిల్లరా, ఫ్యామిలీయా? హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఉండే సినిమాలు అంటే ఇష్టం. స్టోరీ టచ్ చేయాలి మనల్ని. ఆ స్టోరీ ఏదో ఒక సమ్ పాయింట్ హ్యాస్ టు టచ్ మై హార్ట్. అదే మేడం. రీసెంట్గా ఏదైనా సినిమా చూసారా మేడం, తెలుగులో కానీ తమిళలో ఏదైనా భాషలో? చాలా చూసాను మా అన్ని వీటిలో, నెట్ఫ్లిక్స్ లో వీటిలో వస్తాయి కదా, వాటిలో చూసాను. అంటే నేను విన్నది ఏంటంటే మేడం మీకు మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అని. అఫ్ కోర్స్ నాకు కూడా సావిత్రమ్మ అంటే చాలా 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 ఇష్టం. అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆవిడ ఇన్స్పిరేషన్ గా ఉన్నారంటే ఆవిడ ఎంత, అంటే నాకు తెలిసి మీరు హీరోయిన్ గా లేకపోతే మీరు ఇండస్ట్రీలకు అడుగు పెట్టినప్పుడు నాకు తెలిసి ఆవిడ ఇంకా ఉండే ఉంటారు. నేను వచ్చిన టైంకి ఆవిడ చాలా డల్ అయిపోయి ఉన్నారు. ఐ నెవర్ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ హర్. అంటే ఆవిడ వర్క్ చేసిన సినిమాలన్నీ చూసి చూసి ఆవిడని పూజించేదాన్ని అనమాట. అంత ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ కళ్ళు, ఆవిడ మొహం, అసలు ఎక్స్ప్రెషన్స్ ఐ కెన్ చెప్పలేదు. మీరు మీరు చెప్తుంటే ఏదో సినిమాలో మహేష్ ఆ పేరులో ఒక మత్తు ఉంది, ఆ పేరులో ఒక ఇది ఉంది అన్నట్టు. సో అంటే ఆవిడతో వర్క్ చేయలేకపోవచ్చు మేడం, కానీ సేమ్ ఒకే ఇండస్ట్రీ కాబట్టి అండ్ ఆవిడ గురించి వింటాం గానీ లేకపోతే ఆవిడ పలానా పరిస్థితుల్లో ఇలా ఉన్నారు, చాలా దీనస్థితిలో ఉన్నారు, చనిపోయి ఈ టైంలో మీరు చాలా వినే ఉంటారు కదా, అదే ఏం విన్నారు ఆవిడ గురించి ఏంటి? వినటం అంటే నేను వచ్చిన కొత్తలో మనోరమ్మ గారి కొడుకు పెళ్లికి వెళ్ళాను అనమాట. కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు షీ కేమ్. అప్పటికే చాలా డల్ గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక యాక్చువల్లీ చాలా ఆర్డినరీ శారీ ఏదో కట్టుకుని వచ్చారు పెళ్లికి. దేవలే సహార బట్ వెళ్ళి మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఆవిడ చాలా సీరియస్గా ఉన్నారు. అప్పుడే జమిని గారు వచ్చారు పెళ్ళికి. జమిని గారు ఆయన ఆయన స్టైల్గా ఆయన ఎవరో మలేషియన్ ఫ్రెండ్స్ని ఇద్దరు ముగ్గురు తీసుకుని వచ్చారు. అక్కడికి వెళ్ళి మీట్ మై వైఫ్ అని చెప్పేసి సావిత్రి గారికి పరిచయం చేశారు. కొంచెం రెండు మూడు లైన్స్ ముందే నేను ఉన్నాను అనమాట. ఉన్నప్పుడు షీ వాజ్ అప్సెట్, చాలా సీరియస్గా ఆయన్ని చూడటం. అలాంటప్పుడు మనం వెళ్ళి ఎలా పలకరిస్తాం, మనకు తెలియదు వాళ్ళ పాలిటిక్స్ ఏంటో తెలియదు. బట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ని ఇప్పుడైతే వెళ్ళిపోయేదాన్ని సెల్ఫీలు తీసుకునేదాన్ని అన్ని చేసేదాన్ని. ఆ రోజుల్లో భయం వేసేది అనమాట. అందువల్ల పలకరించలేదు. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ సా హర్. ఆ తర్వాత పిక్చర్స్ లో అప్పుడప్పుడు చూసేదాన్ని. చాలా డల్ అయిపోయి, చాలా సన్నగా అయిపోయి, ఫేస్ అంతా మారిపోయి అలా అయిపోయినప్పుడు బాధగా ఉండేది. సడన్ గా చూస్తే ఆవిడ బెడ్ రిడెన్, ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా కోమాలో ఉన్నారు అలా ఉన్నారు అంటే అసలు అసలు అర్థం కాలేదన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి ఆవిడికి? ఎవరికి రాకూడదు నిజంగాను. అంటే మేడం ఆవిడ చాలా బతికినంత కాలం కూడా ఆవిడ 10 మందికి ఉపయోగపడే విధంగానే బతికారు. ఎగ్జాక్ట్లీ. అందుకే మహానటి పిక్చర్ చూసినప్పుడు నాకు అందులో చాలా సీన్స్ నచ్చాయి. పిక్చర్ చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను అనమాట. థ్రూఅవుట్ ద మూవీ ఐ వాస్ క్రైయింగ్ క్రైయింగ్ క్రైయింగ్. ఇదే జరగకుండొచ్చు అనిపించింది చాలా సీన్స్. అంత బాగా చేసింది అమ్మాయి, అంత బాగా తీసారు డైరెక్టర్ గారు. అదే దట్ మూవీ.
అదే మేడం, అంటే ఇప్పుడు అదే మేనకా గారు మీ ఫ్రెండ్ కాబట్టి, మేనకా గారు కూతురు కీర్తి సురేష్ గారు కాబట్టి సో చూసే ఉంటారు. సో ఎలా ఫీల్ అయ్యారు అంటే మేమైతే బాగా కనెక్ట్ చేసుకున్నాం మేడం. ఈ తరం మహానటి అంటే కీర్తి సురేష్ గారు అని మేము ఫిక్స్ అయిపోయాం. ఆ తరం మహానటి సావిత్రి గారు, ఈ తరం మహానటి కీర్తి సురేష్ గారు అని మేమైతే ఫిక్స్ అయిపోయాం. మీరు ఎలా మహానటి గారి క్యారెక్టర్ చాలా బాగా చేసింది, డెఫినెట్ గా చాలా చేసింది. అండ్ అమ్మాయి సావిత్రి గారిని చూసినట్టే ఉంది, అంటే బాడీ మూవ్మెంట్ అన్ని చాలా బాగా చేసింది. అమ్మాయి ఇమిటేట్ చేసిందా మరి ఏం చేసిందో తెలియదు, ఎలా ఫీల్డ్ వర్క్ చేసుకుందో తెలియదు, చాలా బాగా చేసింది నిజంగా. అండ్ ఆ వాయిస్ కూడా నిజంగా సావిత్రి గారు అలాగే ఉంటారేమో అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, ఇలాగే జరిగి ఉండొచ్చు, ప్రతి సీన్ అలాగే జరిగి ఉండొచ్చు ఆవిడ లైఫ్ లో అనిపించింది మనకి. చాలా బాగా చేసింది డైరెక్టర్ గారు నిజంగా. తప్పకుండా మేడం, మీరు అడిగారు, మీరు అడిగారు అని కూడా చెప్తాను. సో అంటే ఇప్పుడు ఈ బయోపిక్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి మేడం ఈ మధ్య. అండ్ అంతకుముందు చూసుకుంటే మహానటి తర్వాత తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు వచ్చింది. అండ్ మీరు అన్నట్టు ఇందాడ మీకు చాలా ఇష్టమైన వ్యక్తి జయలలిత గారు, సో క్వీన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, చూసారా మేడం అది? చూసాను. రమ్యకృష్ణ గారు అండ్ తర్వాత మళ్ళీ బాలీవుడ్ యాక్టర్స్ కంగనా రనౌత్ కూడా ఒక రిలీజ్ అవ్వలేదు మేడం, అదే తీస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బయోపిక్స్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ఎవరెవరు బయోపిక్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏంటి బయోపిక్స్ లో నాకు నచ్చినవి మహానటి ఒకటి, తర్వాత ధోని ఒకటి, తర్వాత రన్ బాగా రన్ అదేంటిది బాగ్ మిల్కా బాగా మేడం, బాగ్ మిల్కా ఒకటి నచ్చింది. తర్వాత ఎన్టీఆర్ గారి నెంబర్ ఫస్ట్ పార్ట్ చాలా నచ్చింది నాకు, కథానాయకుడు చాలా బాగా నచ్చింది. ప్రజానాయకుడు ఐ నాట్ దట్ ఇంట్రెస్ట్, మహానాయకుడు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉండదు. మేడం మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నా కూడా ఇది ఒక పాలిటిక్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే అందరి చూపు రజనీకాంత్ గారి వైపు ఉంది, ఆయన ఎప్పుడు పార్టీ పెడతారు, ఎప్పుడు వస్తారు అని చెప్పి. సో అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది పొలిటికల్ గా, సో అంటే సినిమాలకి బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయారు లేకపోతే సినిమా అవకాశాలు లేక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసారు. తమిళనాడులో రజనీకాంత్ గారు కానీ, ఇటువైపు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఏమంటారు? నిజంగా చెప్పనా, నాకు పాలిటిక్స్ గురించి ఏమి తెలియదు, ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ లేదు, అంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఆయన వర్క్ చేస్తున్నారో నాకు తెలియదు. ఓకే మేడం. రజనీకాంత్ తెలిసినంత వరకు ఆయన ఏం వర్క్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తం లేదు, ఎందుకంటే ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు, ఆయన ఎంత వర్క్ చేశారు ఆ ప్రజారథం వేసుకుని మొత్తం ఆంధ్రదేశం అంతా తిరిగి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, ప్రతి విలేజ్ కి వెళ్ళి, ప్రతి సందుల్లోకి వెళ్ళి ఆయన ఎంత ప్రచారం చేసుకుని ఆ తెలుగుదేశం పార్టీని అంత మెజారిటీతో గెలిచేటట్టుగా ఆయన వర్క్ చేశారు. ఐ ఫీల్ రజని ఎక్కడ వర్క్ చేసినట్టుగా నాకు అనిపిస్తలేదు. అంటే ఆయన ఏమైనా అనుకోని, వింటే ఏమైనా అనుకోని, వినకపోయినా నాకేం పదలేదు. ఐ ఫీల్ ఎన్టీ రామారావు గారు వర్క్ చేసిన లెవెల్ కి వీళ్ళందరూ ఎప్పుడు వర్క్ చేయగలరు, వీళ్ళకి ఏజ్ అయిపోయింది. అంటే ఇక్కడ కూడా మనం ఒకటి గమనించాలి మేడం, అంటే అప్పుడు పరిస్థితులు అంటే ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం అండ్ అప్పుడు ప్రాంతీయ పార్టీ ఒకటే అండ్ నేషనల్ పార్టీకి కొంచెం జనాలు కూడా ఆపోజిట్ ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ రకంగా వర్కౌట్. ఇప్పుడు ఏంటంటే పోటీ పెరుగుతున్న టైంలో కొంచెం జనాలు నమ్మటానికి టైం పడుతుంది అని కూడా మనం అనుకోవచ్చు కదా. చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్ని నమ్మించడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. ఫ్రీబీస్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఫ్రీబీస్ ఇస్తున్నారు, ఫ్రీబీస్ ఇచ్చిన గవర్నమెంట్ మంచిదా, ఇవ్వని గవర్నమెంట్ మంచిదా? సో వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ప్రజలకు నిజంగా అర్థం కావటం లేదు. నాయకులకు కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అనుకుంటాను. ఎలక్షన్స్ ముందు వాడు గబగబా వచ్చేసి నలుగురిని కలిసి నాలుగు చేయాల్సినవి చేసేసి ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోవడాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే ఐ హేట్ పాలిటిక్స్. మేడం ఎంత హేట్ పాలిటిక్స్ అయినా ఏం జరుగుతుంది అని మనం ఒక తెలియ, పోనీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు ఇలా
పోటీ చేశారు. ఆయన ఆయన పార్టీ పెట్టారు, ఆయన ఎంతవరకు శ్రమిస్తున్నారు అనేది నాకు తెలియదు. ఆయన స్పీచెస్ కొన్ని విన్నాను, చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడతారు. అది విన్నాను, కొన్ని వీడియోస్ విన్నాను, చాలా బాగా మాట్లాడారు ఆ స్టార్టింగ్ డేస్ లో విన్నాను. డెఫినెట్లీ ఈ స్పీచెస్ చాలా బాగా చెప్పారు. ఓకే మేడం, చాలా చాలా విషయాలు అయితే చెప్పారు. అండ్ లాస్ట్ గా ఒక చిన్న పట్టాపట్న నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఎస్ ఆర్ నో, సో అవునా కాదా లేకపోతే ఉంది లేదు, ఏదో వన్ వర్డ్ ఆన్సర్. సో సత్యప్రియ గారికి దేవుడి మీద నమ్మకం ఉందా లేదా? ఉంది. సత్యప్రియ గారికి వండటం అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? తినడం అంటే చాలా ఇష్టం. అంటే వంట ఎవరు చేస్తారు మేడం? ఓకే ఓకే మేడం. ఇంకో జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలి అనుకుంటారు? సత్యప్రియగానే పుట్టాలి అంతే. ఓకే మేడం, ఇండస్ట్రీలో ఎవరికైనా ఇప్పటి వరకు రుణపడి ఉన్నాను అని ఒక పేరు కనుక చెప్పాలనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఇది చాలా ఆలోచించదగ్గ విషయం అనుకుంటున్నా మేడం. ఇండస్ట్రీలో మేడం, ఇప్పుడు మనం మామూలుగా పర్సనల్ గా లేకపోతే ఫ్యామిలీ పరంగా కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం రుణపడి ఉంటాం. సో ఇండస్ట్రీ పరంగా వచ్చేసరికి ఎవరికొకరికి? నేను ఎవరికో ఒకరికని చెప్పలేను, బట్ తమిళ్, తమిళ దేశం. ఓకే ఓకే మేడం. ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ హస్ గివెన్ మీ మై లైఫ్. టాలీవుడ్ గురించి మేడం? టాలీవుడ్, మన తెలుగు ఫిల్మ్. తెలుగు ఫిల్మ్? అవును మేడం, తెలుగు ఫీల్డ్. అవును మేడం. నన్ను పిలవట్లేదు, మర్చిపోయారు వాళ్ళు. ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఖచ్చితంగా ఇదే అంటారని అనుకున్నాను, మీరు అదే అన్నారు. సో టాలీవుడ్ వాళ్ళు మేడం మర్చిపోయారని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. సో గుర్తు పెట్టుకోండి, తర్వాత నుంచి పిలవండి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమిళ ఇండస్ట్రీ గురించి చెప్పండి మేడం. తమిళ ఇండస్ట్రీయా? అవును మేడం. ఏం చెప్పాలి, ఒక టాలెంట్ ఉంటే బాగా ఎంకరేజ్ చేస్తారు. నా వరకు నేను చూసింది అదే. చాలా అదే మేడం, మీకైతే నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, బికాస్ ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే మేడం, మీ ఫేవరెట్ డైరెక్టర్? మా ఫేవరెట్ డైరెక్టర్ అయ్యి బాబోయ్. కొన్ని నేను ఆప్షన్స్ ఇస్తా మేడం, ఒక రెండు ఆప్షన్స్ ఇస్తా. విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు? నేను బాలచంద్ర గారి డైరెక్షన్ లో ఒక ఏంటిది ఈ పిక్చర్ యాక్ట్ చేశాను, ఒకటే పిక్చర్ యాక్ట్ చేశాను, బట్ ఐ వర్క్డ్ వెరీ లెస్. నేను విశ్వనాథ్ గారితో యాక్ట్. మీరు విశ్వనాథ్ గారు మేడం. తెలుగులో ఫేవరెట్ హీరో, తెలుగు ఇండస్ట్రీలో మీ, తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం? ఇప్పుడా అప్పుడా? అవును మేడం, నాకు నాగేశ్వరరావు గారి పిక్చర్స్, రామారావు గారి పిక్చర్స్ చాలా ఇష్టం. ప్రెసెంట్ మన జనరేషన్లో చూసుకుంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళలో హీరో కంటే నాకు సబ్జెక్ట్స్ మీద ఎక్కువ లైక్ చేస్తాను. ఇప్పుడు మహేష్ బాబు యాక్ట్ చేసిన పిక్చర్ సబ్జెక్ట్ చాలా బాగుందంటే ఆ పిక్చర్ నేను చాలా ఇష్టపడతాను. అదే విధంగా వెంకటేష్ గారు చాలా పిక్చర్స్ చాలా బాగా చేశారు, కామెడీ చాలా బాగా చేస్తారు ఆయన. చాలా ఉంటాయి స్టోరీ. ఆయన పిక్చర్ ఆ ఇష్టం. తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ డాన్స్లు చాలా బాగా చేస్తాడు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అల్లు అర్జున్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్, బికాస్ డాన్స్ మ్యూజిక్ డాన్స్ ఫైట్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా చేస్తాడు. సో యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన మంచి పిక్చర్స్ అన్ని నేను నాకు చాలా ఇష్టపడతాను. హీరో హీరోయిన్ అలా చెప్పలేను నేను. మూవీస్, మంచి మూవీస్ ఉంటే ఐ లవ్ దెమ్. ఓకే మేడం, చాలా మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు మేడం. చాలా ఇదిగా మాట్లాడారని నేను ఫస్ట్ కొంచెం కంగారు పడ్డా. అంత సీనియర్ యాక్టర్స్ అంటే కొంచెం భయభయంగా ఉంది, కానీ మీరు చాలా ఫ్రెండ్లీగా మోయారు, ఎన్నో విషయాలను అయితే చెప్పారు, మీకున్న ఎక్స్పీరియన్స్ ని మాతో పంచుకున్నారు. ఖచ్చితంగా మేడం తెలుగులో రానున్న రోజుల్లో మంచి మంచి పాత్రలు, మంచి మంచి క్యారెక్టర్స్, అలానే మంచి మంచి సినిమాలు మీకు దొరకాలి
కానీ తెలుగుతో పాటు మొత్తం సౌత్ ఇండియా మొత్తం మీరు ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి నేను టీవీ 24 స్టూడియో తరఫున స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. చాలా చాలా థాంక్స్. మీ కోరిక సఫలం కావాలని ఆశీర్వదిస్తున్నాను. థాంక్స్ అమ్మా. థాంక్ యూ. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ తెలుగు ప్రేక్షకులందరికి ఈ ఇంటర్వ్యూని చూసిన వాళ్ళకి చూడని వారికి అందరికి నా కృతజ్ఞతాభివందనములు. ఓకే, థాంక్యూ. బై.